నిన్న మనం నిన్నటి క్లాస్ అంటే ఇంతకు ముందు క్లాస్ లో మనం ఇది పూర్తి చేసాం, వ్యాజస్థుతి పూర్తి చేసాం. ఇంకా గమ్యమానమైనటువంటి అర్థాన్ని గర్భీకరించుకున్నటువంటి అలంకారాల తలకు ఆ ప్రకరణమే నడుస్తుంది. కాబట్టి వీటిల్లో నెక్స్ట్ వచ్చేటువంటి అలంకారం ఏమిటంటే ఆక్షేప, ఆక్షేపము అనేటువంటి అలంకారం. ఈ ఆక్షేపం అనే పేరుకి మనం ఇంతకు మునుపు కొన్నిసార్లు అర్థం చెప్పుకున్నాం. అంటే ఆక్షేపించటము, అది ఆక్షిప్తం కావడము, ఇట్లాంటి మాటలు మనం చాలా సార్లు వాడాం. ఆక్షేపించటం అంటే ఏమిటి? తీసుకురావడం. తీసుకురావడం అంటే ఉన్నదాన్ని తోసేయడము ఆక్షేపమే, లేనిదాన్ని తీసుకురావడము. ఇది ఒక విచిత్రమైనటువంటి పేరు. ఓకే, ఈ రెంటికి కూడాను అదే అర్థం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ ఆక్షేపం అంటే ఏమిటంటే, మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, పీనో దేవదత్తః దివా నభుంక్తే. ఓకే, దేవదత్తుడు బలంగా ఉన్నాడు, వాడు పగటి పూట అన్నం తినడు. ఈ పగటి పూట అసలే అన్నం తినని వాడికి పీనత్వం అనేటువంటి అసంభవం. కాబట్టి ఆ పీనత్వం ఏం చేస్తుందంటే, అది రాత్రి భోజనం అనేటువంటి దాన్ని ఆక్షిప్తం చేస్తుంది, అక్కడికి లాగి తీసుకొస్తుంది అన్నమాట. ఇది ఈ ఆక్షేపాలంకారం తాలూకు అర్థమే. ఇంకొకటి అంటే ఏమిటి, ఉన్నటువంటి దాన్ని ఇది మనకు అక్కర్లేదు ఇది ఎందుకు అని చెప్పి తోసేయడం కూడాను ఆక్షేపం తాలూకు అర్థమే అన్నమాట. ఓకే. గమ్యత్వమేవ ప్రకృతం విశేష విషయత్వేన ఉరీకృత్య ఆక్షేపాలంకార ఉచ్యతే. ప్రకృతం అంటే ఇప్పుడు ఈ ప్రకరణంలో నడుస్తూ ఉన్నటువంటి గమ్యత్వమేవ, గమ్యత్వాన్ని అంటే అర్థము గమ్యమానం కావడం, ప్రతీయమానం కావడం అనేటువంటి దాన్ని విశేష విషయత్వేన ఉరీకృత్య, విశేషమైనటువంటి విషయంగా ఉరీకృత్య అంటే దాన్ని స్వీకరించి, ఉరీకృత్య అనే దానికి మనం సరిగ్గా కరెక్ట్ గా అర్థం చెప్పుకోవాలంటే హావింగ్ కన్సిడర్డ్ దట్ అని చెప్పి చెప్పుకుంటే కరెక్ట్ గా అర్థం వస్తుంది అన్నమాట దానికి. ఓకే, ఉరీకృత్య ఆక్షేపాలంకార ఉచ్యతే, ఆక్షేపాలంకారం చెప్పబడుతోంది. ఉక్త వక్ష్యమాణయోః ప్రాకరణికయోః విశేష ప్రతీత్యర్థం నిషేధ ఆభాసః ఆక్షేపః. ఆక్షేపం అంటే ఏమిటి అంటే ఉక్త విషయము లేదా వక్ష్యమాణ విషయం, చెప్పబడినటువంటి విషయము, ఆల్రెడీ చెప్పేసినటువంటి విషయం, లేకపోతే వక్ష్యమాణం చెప్పబడబోతూ ఉన్నటువంటి విషయం, ఈ రెండింటికి కూడాను ఇవి ఎట్లాంటివి? ప్రాకరణికయు, రెండు ప్రాకరణికాలు, ఉక్త విషయము ప్రాకరణికమే, వక్ష్యమాణ విషయము ప్రాకరణికమే. ఈ ప్రాకరణికాలైనటువంటి రెండింటి యొక్క విశేష ప్రతీత్యర్థం, వాటిలో ఉన్నటువంటి విశేషాన్ని ప్రతీతి కలగజేయడం కోసం, విశేషం యొక్క ప్రతీతిని కలగజేయడం కోసమై నిషేధ ఆభాస, నిషేధము యొక్క ఆభాస. ఆభాస అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఆభాస అంటే అక్కడ లేనిది ఉన్నట్టుగా కనిపించడం. నిజానికి ఆ వస్తువు లేదు, బట్ అది మనకి ఉన్నట్టుగా కనిపిస్తోంది. దాన్ని మనం పరిశీలించి చూస్తే అది నిజానికి ఉండదు. అట్లాంటిది ఆక్షేపం. అంటే నిజంగా దాన్ని ఆక్షేపించేస్తే, అంటే ఇది మనకి పనికిరాదు అని మనం తోసేస్తే, అప్పుడు ఏమైపోతుంది? ఆ మనకి ప్రాకరణికమైనటువంటి విషయాన్ని తోసేస్తే అది దోషం అయిపోతుంది. కాబట్టి అలా అది అలా ఆ నిషేధము పూర్తి నిషేధంగా ఉండకూడదు. నిషేధం లాగా కనిపించాలి, కానీ నిషేధం కాకూడదు అనమాట. అది ఆక్షేపం అంటే. ఇహ ప్రాకరణిక అర్థ ప్రాకరణికత్వాదేవ వక్తుం ఇష్యతి. ఇహ అంటే ఇక్కడ అర్థం. ఇక్కడ అంటే ఎక్కడ? ఆక్షేపాలంకారంలోన అంటే ఒట్టి ఆక్షేపాలంకారమే కాదు, ఎక్కడైనా సరే, ఏ చోట అయినా సరే, అంటే మొత్తం ఈ కావ్య మార్గంలో, ఈ కావ్య ప్రస్థానంలో ప్రాకరణికము అది మనం దేన్నైతే చెప్పుకుంటామో అదే ప్రకృతము, అదే వర్ణ్యము. అవునా, అది ప్రకృతం అయ్యేసరి కదా అది వర్ణ్యము, వర్ణించబడవలసింది. అవునా, అట్లాంటి వస్తువు ప్రాకరణిక అర్థ, వర్ణించబడవలసిన ప్రకృతమైన ప్రాకరణికమైన వస్తువు ఏదైతే ఉందో ప్రాకరణికత్వాదేవ వక్తుం ఇష్యతే. అది ప్రాకరణికం కాబట్టి, అది వర్ణీయం కాబట్టి వక్తుం ఇష్యతే, చెప్పబడాలి, నిషేధించబడకూడదు, చెప్పబడాలి. తథావిధస్య విధానార్హస్య నిషేధ కర్తు నయుజ్యతి. అటువంటి
అటువంటిది ఎటువంటిది విధానార్కస్య విధింపబడాల్సినటువంటి వస్తువు. ప్రాకరణికం అంటే ఏమిటంటే అది విధింపబడాల్సింది, అంటే అవశ్య వక్తవ్యం. అట్లాంటి అవశ్య వక్తవ్యమైనటువంటి దాని యొక్క నిషేధం అనేటువంటిది ఏదైతే ఉందో, కర్తుం నయుజ్యతే, అది చెయ్యబడనే కూడదు. సహకృతోపి బాధిత స్వరూపత్వాత్ నిషేధాయతే ఇది నిషేధాభాస సంపన్న. సహకృత అపి, ఒకవేళ మనం చేశామనుకోండి, ప్రకృతమైనటువంటి అర్థాన్నే మనం నిషేధించామనుకోండి, అది ఏమవుతుంది? బాధిత స్వరూపత్వాత్, బాధితమైన స్వరూపం కలిగింది అవుతుంది. ఓకే, ఆ నిషేధము మన చేత చెయ్యబడినటువంటి నిషేధము బాధితమవుతుంది. ఎందుకని బాధితమవుతుంది? దానికి అసలు అక్కడ రెలెవెన్స్ లేదు, ఇర్రెలవెంట్ అయిపోతుంది. బాధితం అవుతుంది అంటే ఏమిటి? ఇర్రెలవెంట్ అవుతుంది. అలా ఇర్రెలవెంట్ అవడం వల్ల నిషేధాయతి, నిషేధం లాగా కనిపిస్తుంది. నిషేధం లాగా కనిపిస్తుంది అంటే ఏమిటి? నిషేధం కాదు, నిషేధం కాదుగా, అట్లా కనిపిస్తూ ఉంటుంది మనకి. అందుకోసం నిషేధ ఆభాస సంపన్న, అందుకోసం అని చెప్పి అక్కడ నిషేధాభాసము అనేటువంటిది సంపన్నమవుతుంది. సంపన్నమవుతుంది అంటే ఏమిటంటే కుదురుతుంది. ఓకే, తస్య ఏతస్య కరణం ప్రకృతగతత్వేన విశేష ప్రతిపత్త్యర్థం. తస్య ఏతస్య, అటువంటి ఆ నిషేధము అంటే ఏమిటి? చెయ్యబడడానికి యుక్తం కానిది, చేసిన బాధిత స్వరూపమయ్యేది, తత్కారణం చేత ఆ కారణం చేత నిషేధ ఆభాసంగా మిగిలిపోయేది అయినటువంటి ఈ ప్రకృతము, ఈ నిషేధం అసలు ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువుని ఇది కాదు అని మనం నిషేధించాము, ఆ నిషేధించిన నిషేధం నిలబడకుండా పోయింది. నిలబడకుండా పోతే అసలు అక్కడ చెయ్యడం ఎందుకు? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అని చెప్పి ఎందుకు ఈ బాధ అంటాను? అసలు ఏమీ చేయకుండానే ఉండొచ్చు కదా. అంటే తస్య ఏతస్య కరణం, అటువంటి ఈ బాధిత స్వరూపమయ్యి అక్కడ అక్కడ ఒక నిషేధాభాసంగా మిగిలిపోయేటువంటి ఆ నిషేధము, దాన్ని చెయ్యడము అనేటువంటిది ప్రకృతగతత్వేన, అక్కడ నిషేధించబడుతూ ఉన్నటువంటి ప్రకృత విషయము ఏదైతే ఉందో దాని యొక్క విశేష ప్రతిపత్త్యర్థం, దానిలో ఉన్నటువంటి విశేషాన్ని, విశేషం యొక్క ప్రతిపత్తి అంటే జ్ఞానము, ప్రతిపత్తి అంటే జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మనకి కలగజేయడం కోసం. ఓకే, ఆ జ్ఞానం కలగడం కోసమే దాన్ని నిషేధించడం జరుగుతుంది అన్నమాట. అన్యథ గజస్నాన తుల్యం స్యాత్, అన్యథ లేకపోతే నేను ఇప్పుడు చెప్పానే గజస్నాన తుల్యం, గజస్నానం లాంటిది అవుతుంది. గజం ఏం చేస్తుంది? చక్కగా గంటల తరబడి నీళ్ళల్లో నాని 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 స్నానం చేస్తుంది. చేసి ఆ మావటి వాడు చక్కగా కడుగుతాడు కూడా అందాన్ని. అలా చేసి బయటకు వచ్చి ఏం చేస్తుంది? తొండంతో ఇంత మట్టి తీసి ఒంటి నిండా, తల నిండా పోసేస్తుంది. ఆ తడి ఒంటి మీద మట్టి పడేసరికి గట్టిగా దాని శరీర పొడతల్లో మళ్ళీ ఆ మట్టి పట్టుతుంది. ఇది దీని గజస్నానం అంటారు. గజస్నానం అంటే ఏమిటి? శుభ్రంగా చేసిన దాన్ని చెడగొట్టుకోవడం అంట. ఓకే, చక్కగా ఒక అక్కడ ఒక వస్తువుని ప్రతిపాదించి దాన్ని అంటే ఇప్పుడు వస్తువు ఆల్రెడీ ఉంది, ఉన్నటువంటి వస్తువుని కష్టపడి నిషేధించాం. ఓకే, నిషేధించినటువంటి నిషేధం అన్నా నిలబడిందా? నిలబడకుండా అయిపోయింది. అంటే ఈ నిషేధం గజస్నానం లాంటిది అయిపోతుంది అన్నమాట. సచ ఆభాసమానోపి నిషేధ ఉక్తస్య వా స్యాత్ ఆసూత్రితాభిధానత్వేన వక్ష్యమాణస్య వా స్యాదితి ఆక్షేపస్య ద్వయీగతి. ఇప్పుడు ఈ చెయ్యబడేటువంటి నిషేధము ఆభాసమానంగా ఉండేటువంటి నిషేధమైనా కూడా, అంటే ఇది నిషేధము మేడ్ బి ఆభాసమాన, ఆల్దో ఇట్ ఈస్ ఆభాసమానం, అంటే అది అది ఆభాసమానంగా అంటే ఉన్నట్టుగా కనిపిస్తూ నిజంగా లేకపోయేటువంటిది అయినా కూడా, అది ఆ నిషేధము ఉక్తస్య వా స్యాత్, ఆల్రెడీ చెప్పేసిన విషయానికైనా కావచ్చు నిషేధం, అథవా ఆసూత్రితాభిధానత్వేన అంటే చెప్పబడడానికి ఉపక్రమించబడడం వల్ల, అంటే చెప్పడానికి ఉపక్రమించబడడం వల్ల, మొదలు పెట్టబడడం వల్ల, ఏదో చెప్పాలని చెప్పి నోరు తెరిచి లేదా ఒకటి రెండు మాటలు చెప్పి ఆ చాలే అక్కర్లేదు అని చెప్పి అక్కర్లేదని చెప్పి ఆపేయడం వల్లనైనా, వక్ష్యమాణస్య చెప్పబడబోతూ ఉన్నటువంటి విషయానికైనా కూడా కావచ్చు. ఓకే, ఇది ఆక్షేపస్య ద్వయీగతికి, అందుకోసమై ఆక్షేపానికి ద్వయీగతికి రెండు విధాలు వచ్చినాయి. అంటే ఆ ఈ
ప్రాచీన అలంకారికులు ఏం చేశారంటే ఉక్త ఉక్త విషయకాక్షేపము వక్షమాణ విషయకాక్షేపము అని చెప్పి దీన్ని రెండు వేరు వేరు అలంకారాలుగా నిర్వచించారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, రెండింట్లోనూ జరిగేది ఒకటే అన్న సంగతిని గమనించి రెండింటినీ కలిపి ఒకటే అలంకారం చేశాడు అనమాట ఆయన. రైట్. ఉక్త విషయత్వేన కైమర్థక్య పరం ఆలోచనం ఆక్షేప, వక్ష్యమాణ విషయత్వేన ఆనయన రూపం ఆగూరణం ఆక్షేప, ఏవంచ అర్థభేదాద్ ఆక్షేప శబ్దస్య ద్వౌ ఆక్షేపౌ ఇది వదంతి. ఓకే రైట్. ఇప్పుడు ఉక్త విషయకమైనటువంటి ఆక్షేపం ఎలా ఉంటుంది అంటే దాన్ని చెప్పి కైమర్థక్యము లేదా కైముతికము ఇట్లాంటి మాటలు వాడుతూ ఉంటారు అలంకారాలు. అంటే కైమర్థక్యం అంటే ఏమిటి, ఇది ఉంది కానీ ఇది ఎందుకు, దీంతో ప్రయోజనం ఏముంది మనకి అని ఆ కిమర్థకము అనేటువంటి అర్థంతో కైమర్థక్యంతో దాన్ని ఆలోచనం దాన్ని తోసి పుచ్చటం ఏదైతే ఉందో అది ఒక ఆక్షేపం. ఓకే. వక్ష్యమాణ విషయత్వేన చెప్పబడబోతూ ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాంట్లో ఆనయన రూపం ఆగూరణం ఆక్షేప, అక్కడ లేనటువంటి అర్థాన్ని ఆగూరణం లాగి తీసుకురావడం అది కూడా ఆక్షేపం. ఏవంచ అర్థభేదాది ఆక్షేప శబ్దస్య, ఆక్షేప శబ్దానికి ఉన్నటువంటి ఈ రెండు అంటే ఇది ఎందుకు మనకి అని చెప్పి ఆలోచనం దాన్ని తోసిపారేయడం లేదా అక్కడ లేని అర్థాన్ని లాగి తీసుకురావడం, ఈ రెండూ కూడా ఇట్లాంటి అర్థభేదం ఆక్షేప శబ్దానికి ఉండటం వల్ల ద్వౌ ఆక్షేపౌ ఇది వదంతి వదంతి జనులు అంటారు ద్వౌ ఆక్షేపౌ, రెండు ఆక్షేపాలు రెండు ఆక్షేపం అనేటువంటిది రెండు వేరే వేరే అలంకారాలు. అంటే కైమర్థక్యపరమైనటువంటి ఆలోచనం అనేటువంటిదేమో ఒక ఆక్షేపము ఉక్త విషయకాక్షేపము, ఆ తర్వాత ఆనయన రూపమైనటువంటి ఆగూరణం ఏదైతే ఉందో అది వక్ష్యమాణ విషయకాక్షేపము అని దీన్ని రెండు అలంకారాలుగా విడదీశారు. వదంతి అని చెప్పాడంటే అర్థం ఏమిటన్నమాట, ఇతి ఆపుహు ఇది వదంతి ఇలా చెప్తారు ఈయన. ఇలా చెప్తే దీనికి అర్థం ఏమిటి, జనం ఇట్లా అంటారు లేదా పూర్వారంకారికులు చిరంతనులు అంటే ఆయన వాళ్ళు చెప్పినటువంటి మాటని ఈయన డైరెక్ట్ గా రెఫ్యూట్ చేయకుండా, కొన్ని కొన్ని సార్లు రెఫ్యూట్ చేస్తారు కొన్నిసార్లు చెయ్యరు, చేయకుండా వాళ్ళు ఇలా అంటారు అని వదిలేస్తారు అనమాట. అంటే అర్థం ఏమిటి, వాళ్ళు ఇలా అంటారు కానీ నా అభిప్రాయం అది కాదు, నేను దాంతో ఏకీభవించను, నేను అనుకుంటున్నది ఇది, తనేమనుకుంటున్నారో ముందర చెప్పి ఇలా కాదని కొంతమంది అంటారు అనేసి ఊరుకుంటారనమాట. రైట్. తత్ర ఉక్త విషయకాక్షేపాలంకారంలో యస్యైవ ఇష్టస్య విశేష తస్యైవ ఆక్షేప. ఇప్పుడు ఉక్త విషయకమైనటువంటి ఆక్షేపంలో ఏమిటన్నాడు, ఏం జరుగుతుందన్నాడు, కైమర్థక్యపరం ఆలోచనం ఇది ఎందుకు ఇది నిరర్థకము దీంతో మనకేం పని, ఇట్లాంటి ఈ రకమైనటువంటి కిమర్థకత్వ రూపమైనటువంటి ఆలోచనము దాన్ని తోసిపుచ్చటం ఏదంతో ఏదైతే ఉందో అది ఆక్షేపం అన్నాడు కదా. ఉక్త విషయంలో యస్యైవ ఇష్టస్య విశేష, ఏ ఇష్టమైనటువంటి విషయం యొక్క విశేషం ఉందో తస్యైవ ఆక్షేప, దాన్ని అంటే ఆ ఇష్టమైనటువంటి విషయాన్ని అదెందుకు దాంతో మనకు ప్రయోజనం ఏముంది అని చెప్పి దాన్ని ఇచ్చేయడం జరుగుతుంది, దాన్ని నిషేధించడం జరుగుతుంది. ఇక వక్ష్యమాణ విషయకమైనటువంటి ఆక్షేపంలో ఏమవుతుంది, ఇష్ట సంబంధిన వక్ష్యమాణ విషయే తు ఇష్టస్య విశేష ఇష్ట సంబంధిన అన్యస్య సామాన్య రూపస్య నిషేధ. ఇప్పుడు వక్ష్యమాణ విషయకాక్షేపంలో ఏమవుతుంది, ఇష్టమైనటువంటి విషయంలో అంటే ప్రాకరణికమైనటువంటి ఇష్టమైనటువంటి వస్తువు అంటే ప్రాకరణికమైన వస్తువు అవుతుంది, అది మనకి ఇష్టం కాబట్టి దాని గురించి దాన్ని ప్రాకరణికం చేసి దాంతో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా. ఇష్టమైనటువంటి దాంట్లో విశేషం ఉంటుంది, దానికి సంబంధించిన అన్యస్య సామాన్య రూపస్య దానికి సంబంధించిన ఒక విశేష రూపమైంది కాదు సామాన్య రూపమైనటువంటి మరొక విషయాన్ని నిషేధ దాన్ని నిషేధించడం, తేనాత్ర లక్షణ భేద. అందువల్ల అంటే ఏమిటి, ఉక్త విషయకాక్షేపంలో
ఏం జరుగుతుంది, వక్షమాణ విషయకల్లో ఏం జరుగుతుంది స్థూలంగా చెప్పాడు. అందువల్ల ఏమవుతుంది, లక్షణ భేద, అందుకోసం ఇక్కడ లక్షణ భేదం అంటే ఉక్త వక్ష్యమాణయోహో ప్రాకరణికయోహో అని చెప్పి క్లియర్ గా లక్షణంలో భేదం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే విశేష ప్రతిపత్తి ప్రాకరణికయోహో విశేష ప్రతిపత్త్యర్థం ఇది అంటే ప్రాకరణికస్య విశేష ప్రతిపత్త్యర్థం నిషేధాభాస ఆక్షేప అంటేనే మొత్తం వీటన్ని ఇవన్నీ కవర్ అయిపోతాయి కదా. ఎందుకు ఉక్తవక్ష్యమాణయోహో ప్రాకరణికయోహో అని చెప్పి ఉక్తవక్ష్యమాణ శబ్దాలు చెప్పి ప్రాకరణికయోహో అనేటువంటి ద్వితీయాంత శబ్దం వాడి, సారీ ద్వివచనాంత శబ్దం వాడి ఎందుకు ఈ సూత్రాన్ని ఇంత ఎందుకు పొడిగించవలసి వచ్చిందంటే అర్థభేదం ఉంది. ఆక్షేప శబ్దానికి అర్థభేదం ఉంది, అర్థభేదం ఉంది కాబట్టి లక్షణ భేదం కూడా రావాల్సి వస్తుంది. ఓకే, ఉక్త విషయకంలో ఇది జరుగుతుంది, వక్ష్యమాణ విషయకంలో ఇది జరుగుతుంది. ఓకే, అందుకోసం అని చెప్పి లక్షణ భేదం ముందరగా చెప్పవలసి వచ్చింది. విశేషస్య చ అత్ర శబ్ద అనుపాతత్వాత్ గమ్యత్వం. మరైతే ఇప్పుడు ఈ ప్రకృతంలో విశేషము ఏదైతే ఉందో, అసలు విశేష ప్రతిపత్త్యర్థమే కదా జరుగుతోంది, ఆ విశేషము ఎలా వస్తుంది అంటే శబ్ద అనుపాతత్వాత్, శబ్దాలతోటి అనుపాతము, ఉపాత్తము అంటే స్వీకరించబడింది, అనుపాతము అంటే స్వీకరించబడింది అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ప్రెజెంటెడ్ వర్బలీ దేర్, అది శబ్దంతో కంఠోక్తిగా అక్కడ ప్రెజెంట్ చెయ్యబడదు అంటే వాచ్యంగా చెప్పబడదు, వాచ్యంగా చెప్పబడదు కాబట్టి గమ్యత్వం అది గమ్యమానం అవుతుంది. ఆ విశేషం ఏదైతే ఉందో ప్రకృతంలో ఉన్నటువంటి విశేష ప్రతిపత్త్యర్థం అని చెప్పి ముందరగా చెప్పాడు కదా, ఆ విశేష ప్రతీతి, ఆ విశేష ప్రతిపత్తి మనకు ఎలా కలుగుతుంది అంటే అది ధ్వని రూపంలో కలుగుతుంది. ఓకే, తత్ర ఉక్త విషయకే ఆవిక్ష విషయే ఆక్షేపే క్వచిత్ వస్తు నిషిధ్యతే క్వచిత్ వస్తు కథనం ఇది ద్వౌ భేదం. మళ్ళీ ఇప్పుడు ఈ ఉక్త విషయ అంటే సాధారణంగా అంటే ఉన్నటువంటి అలంకారము స్థూలంగా రెండు భేదాలు, ఉక్త విషయకాక్షేపమని వక్షమాణ విషయకాక్షేపమని. ఉక్త విషయకాక్షేపంలో మళ్ళీ రెండు భేదాలు వస్తాయి. అందులో ఎట్లా ఉంటుందిట, క్వచిద్ వస్తు నిషిధ్యతి, కొన్నిసార్లు కొన్ని క్వచిత్ అంటే ఒకనొక చోట ఒకనొక శ్లోకంలో వస్తు నిషిధ్యతి, ఉక్తమైనటువంటి వస్తువు ఏదైతే అక్కడ ప్రతిపాదించబడినటువంటి వస్తువు ఉందో విషయం ఉందో ఆ వస్తువే నిషేధించబడుతుంది. క్వచిత్ వస్తు కథనం, కొన్నిసార్లు ఏమవుతుంది ఆ వస్తువు యొక్క కథనము అది అది చెప్పబడము అనేటువంటిది నిషేధించబడు. అది మనం ఉదాహరణల్లోకి వెళ్తే మీకు అక్కడ స్పష్టంగా బోధపడుతుంది లేండి. ఆ తర్వాత వక్ష్యమాణ విషయేతు వస్తు కథనమేమి నిషిధ్యతే, వక్ష్యమాణ విషయంలో వస్తు కథనమే అది చెప్పబడమే నిషేధించబడు. తచ్చ సామాన్య ప్రతిజ్ఞాయాం క్వాపి తద్ విశేష నిష్ఠత్వేన నిషిధ్యతే క్వచిత్ పునః అంశోక్తౌ అంశాంతరగతత్వేనాపి అత్రాపి ద్వౌ భేదౌ. తచ్చ ఆ వస్తు కథనము అంటే వక్ష్యమాణ విషయంలో వస్తు కథనం నిషేధించబడుతుందని చెప్పి అంటున్నాడు కదా, ఆ వస్తు కథనము అదేమవుతుంది సామాన్య ప్రతిజ్ఞాయా, సామాన్య ప్రతిజ్ఞ అంటే ఏమిటండి ఒక్క నిమిషం, ఇది సామాన్య ప్రతిజ్ఞ అనేటువంటి మాటలో కొంచెం చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది గబుక్కును విని విధంగానే, అంటే దాన్ని గురించినటువంటి సామాన్యము ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ దామ సామాన్యము యొక్క ప్రతిజ్ఞ జరగగా, ప్రతిజ్ఞ అంటే ఏమిటంటే అది చెప్పబడడం దంతలకు కథనం, అది చెప్పబడగా తద్విశేష నిష్ఠత్వేన నిషిధ్యతి, అది నిషేధం ఎక్కడ జరుగుతుంది అంటే దాని గురించినటువంటి సామాన్యం చెప్పి దానికి సంబంధించిన విశేషం ఏదైతే ఉందో ఆ విశేషమే నిషేధించబడుతుంది. క్వచిత్ పునః అంశోక్తౌ అంశాంతరగతత్వేన, కొన్నిసార్లు ఏమవుతుంది అంశోక్తౌ కొంచెం చెప్పి అంశాంతరగతత్వేన ఇంకా మిగిలిన దాన్ని చెప్పకుండా ఆ ఎందుకులే అని చెప్పి దాన్ని నిషేధించటం, అట్లా అట్లా జరుగుతుంది అన్నమాట. ఇది ద్వౌ భేదౌ తదేవమస్య చత్వారః భేదాః, అలా ఈ విధంగా దీనికి చత్వారః భేదాః నాలుగు భేదాలు వచ్చినాయి. శబ్ద సామ్య నిబంధనం సామాన్య విశేషమా భావం అవలంబ్య చాత్ర ప్రకార ప్రకారి భావ ప్రకల్పన. మరి ఈ
అంటే ఇప్పుడు ప్రకార ప్రకారి భావ ప్రకల్పనం అంటే ఏమిటి? ఒక ప్రకారము, ఒక భేదము, ప్రకారి, ఆ భేదం కలిగినటువంటి ఆ అలంకారము అనేటువంటిది, ఈ ప్రకార ప్రకారి భావం ఏదైతే ఉందో అది అది నాలుగు భేదాలు అనేటువంటిది రావడం ఎలా జరుగుతుంది అంటే, ఆ శబ్ద సామ్య నిబంధనం సామాన్య విశేషం అవలంబ్య, శబ్దము ఒకటే సమానమైనటువంటి శబ్దం అవుతుంది, ఆ శబ్దం చేత ఒక సామాన్యం చెప్పబడి దాంట్లోంచి ఒక విశేష ప్రతీతి కలుగుతుంది. ఆ శబ్ద సామ్య నిబంధనమైనటువంటి శబ్ద సామ్యం వల్ల కలిగేటువంటి సామాన్య విశేష భావం ఏదైతే ఉందో దాన్ని ఆలంబనంగా చేసుకుని, అంటే అది ఎటువంటి శబ్దాల్లో విశేషం ఉంది, దేంట్లోంచి విశేష ప్రతీతి కలుగుతోంది అనేటువంటి దాన్ని, అంటే అది ఆ చెప్పబడుతూ ఉన్నటువంటి ఆ సామాన్యం చెప్పబడి దాంట్లోంచి విశేషం వస్తూ ఉంటే ఆ సామాన్యం ఉక్తమా, వక్ష్యమాణమా, అంశోక్తమా, అంశాంతర్గతమా, ఇట్లాంటి భేదాలని స్వీకరించి దీనికి నాలుగు భేదాలంటూ ప్రకల్పించడం అయితే జరిగింది. కానీ ఇందులో మొత్తం మీద జరిగేది ఏమిటయ్యా అంటే, ఒక సామాన్యం నిషేధించబడి దాని నుంచి ఒక విశేష ప్రతీతి కలగడం అనేటువంటిది మాత్రమే దీని తలుపు లక్షణం. మొత్తం మీద ఇక అన్నింట్లోనూ జరిగేది ఇదే. అంటే దాంట్లో ఉండేటువంటి ఆ టూల్స్ వేరే వేరే కావచ్చు, కానీ మొత్తం జరిగే విషయం అంతా మాత్రం ఇదే. ఇక మొదటి ఉదాహరణను చూద్దాం. బాలయ డాహన్ డూయి తీయే పియోసిత్తె నంహ వావారో సామరయి తుజ్జ అయసో ఏయం ధమ్మక్కరం భణిమో. ఇది ప్రాకృత గాథ. దీనికి సంస్కృత ఛాయ ఏమిటి? బాలక నాహం దూపి, బాలయ నాహం దూయి అనేటువంటి దానికి బాలక నాహం దూతి తీయే పియోసిత్తి నంహ వావారో తస్యాహ ప్రియోసీతి నాస్మద్ వ్యాపార నంహ నంహ వావారో అనేటువంటి కాస్త నాస్మద్ వ్యాపార అవుతుంది. సా మ్రియతే తవ అయష సా మరయి తుజ్జ అయసో. ప్రాకృతం చూస్తూ ఉంటే దీంట్లోంచి చాలా హిందీ పదాల తాలూకు మాతృకలు మనకి కనిపిస్తూ ఉంటుంది. తుజ్జ అనేటువంటి దాంట్లోంచి తుజే అనే హిందీ మాట వినిపిస్తూ ఉంటుంది మనకి. సా మరయి, అలాగే మర్రహి హే సా సా మ్రియతే. ఓకే, తుజ్జ అయసో ఏయం ధమ్మక్కరం భణిమో ఏతద్ ధర్మాక్షరం భణామ. ఇది వరకు పురాతన కాలంలో నాయికా నాయకుల మధ్యలో కాస్త సంధానము అది చేయడానికి రకరకాలైనటువంటి మనుషులు ఉండేవాళ్ళు. విధవా స్త్రీలు అంటే నాయకుడి దగ్గర నుంచి నాయిక దగ్గరికి అంటే ఇబ్బంది లేకుండా వచ్చి మాట్లాడి ఆవిడ్ని అతనికి పొసగింపజేసేటువంటి వాళ్ళు విధవా స్త్రీలు, తర్వాత సన్యాసినులు, ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు కాదు, ఆ మ్యూట్ చేసుకోరాండి. కృష్ణమూర్తి గారు సో ఇట్లా వాళ్ళకందరికీ రకరకాల పేర్లు ఉన్నాయి, అవన్నీ దాంట్లోకి వెళ్తే మనకి ఎక్కువైపోతాయి. పీఠమర్దిక అంటారు ఇలాంటి వాళ్ళని. పీఠమర్దిక అంటే మరి దానికి వ్యుత్పత్తి ఏమిటో నాకు తెలియదు. ఎప్పుడు నాకు పీఠాన్ని మర్దించేదా అని అర్థం వస్తూ ఉండేది ఎప్పుడు. పీఠం అంటే కూర్చున్నటువంటి కుర్చీ, పీఠ. ఆ పీఠని మర్దించడం ఏమిటి నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు. మా తాతగారు అడిగితే నవ్వేవారు, ఇలాంటి అనుమానాలు ఎలా వస్తాయి నీకు. సో పీఠమర్దిక అంటే ఇద్దరు కాముకుల మధ్యన సందేశాలు అవి తీసుకెళ్లేటువంటి ఒక స్త్రీ. ఓకే, ఆవిడ ఒక నాయిక దగ్గర నుంచి ఒక నాయకుడి దగ్గరికి వచ్చి ఈ మాట చెప్తోంది. అవని బాలక అంటే ఆవిడ సన్యాసిని, సన్యాసిని కాబట్టి ఎవరినైనా సరే బాలక అనగలదన్నమాట. బాలక అబ్బాయి పిల్లవాడా, నాహం దూతి నేను దూతికని కాను. తస్యాహ ప్రియోసీతి న అస్మద్ వ్యాపార, నువ్వు తస్యాహ ప్రియ అసి, ఆమెకి ప్రియుడవా, ఆమెకి ఇష్టమైన వాడవా అనేటువంటిది న అస్మద్ వ్యాపార అనేటువంటిది నాకేమీ సంబంధం లేదు, నాదేమీ నా పని కాదు.
నువ్వు ఆవిడకి ప్రియుడవా కాదా అనేటువంటి విషయంలో నాకే రకమైనటువంటి ఆసక్తి లేదు. సా మ్రియతే, కానీ పాపం అమ్మాయి చచ్చిపోతుంది. తవ అయేషః, నీ కారణంగా అమ్మాయి చచ్చిపోతే తవ అయేషః, నీకు చెడ్డ పేరు వచ్చేస్తుంది, నీకు అపకీర్తి వస్తుంది. అందుకోసమని ఏతద్ ధర్మాక్షరం పడామహ, పాపం నువ్వు వెళ్ళి ఆవిడ కాస్త రక్షించు, ఆవిడ చచ్చిపోయేటట్టుగా చేసి నీకు అపకీర్తి తెచ్చుకోకు అని చెప్పి ఏతద్ ధర్మాక్షరం, కేవలం ధర్మాక్షరాలు చెప్పడానికి అంటే ధర్మమైనటువంటి ఈ మాట చెప్పడం కోసం మాత్రమే నేను వచ్చాను. ఇప్పుడు ఈవిడ ఎవరు వచ్చినటువంటి, ఆవిడెవరు? దూతికే. ఓకే, ఇలాంటి పనులు చేయడమే ఆవిడ తలకు వ్యాపారం. ఈ నాయకుడు ఆ తనని ఏ నాయక దగ్గర నుంచి వచ్చిందో ఆ నాయక తాలూకు ప్రియుడు ఇతను అనేటువంటిది నిజంగా ఆవిడ వ్యాపారం, అందుకోసమే ఆవిడ వచ్చింది. అవునా? సామ్రియతే, ఆవిడ చచ్చిపోతోంది, నీకు అపకీర్తి వస్తుంది కాబట్టి నీకు చెప్పడానికి వచ్చాను, కానీ నేను దూతికని కాదు సుమా అని చెప్తాను. అంటే దీంట్లోంచి ఆ వస్తున్నటువంటి అర్థం ఏమిటి, విశేష రూపమైనటువంటి అర్థం ఏమిటి, నువ్వు తాను దూతిక అయి ఉండి కూడా నేను దూతికేను కాను అని చెప్పి అంటోందంటే ఏమిటనమాట, అది తన దూతీత్వాన్ని ఆవిడ నిషేధిస్తోంది. నిషేధిస్తూ ఉంటే దూతిక అయి ఉన్న మనిషి దూతీత్వాన్ని నిషేధిస్తే ఆ నిషేధం నిలబడుతుందా అంటే నిషేధాభాసం అవుతుంది. ఆ నిషేధాభాసం అయ్యి అది ఏం చేస్తుంది, అహం న దూతి, నేను దూతికెను కాను అని చెప్పి చెప్పింది కదా. సో దాని యొక్క దాంట్లోంచి తన దూతీత్వంలోని విశేషాన్ని చెప్పడం కోసమే నేను దూతికని కాదు అంటోంది. అంటే నేనేమన్నా అల్లాటప్ప దూతికని అనుకుంటున్నావేమో, అలాంటి మనిషిని కాను, నేదో నీకు రెండు మాటలు చెప్పి నువ్వు సరే ఆ సరే అంటే ఓహో విన్నాడు కదా అని సంతృప్తి పడిపోయి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో, అలాంటి తేలికగా అలా వెళ్ళే మనిషిని కాను, నువ్వు నాతో పాటు వచ్చి ఆవిడ దగ్గరికి వస్తేనే నేను ఒప్పుకుంటాను అని చెప్పడం కోసమే నాహం దూతి అంటోంది. ఓకే, అలాగే ప్రసి ప్రసి వీటన్నింటికీను అలంకార సమన్వయం మళ్ళీ తర్వాత చేస్తారు కాబట్టి ముందర ఉంటే మనం తేలిగ్గా చెప్పేసుకుని అక్కడికి వెళ్ళి మనం క్లియర్ గా చెప్పుకుందాం. మళ్ళీ ప్రసీదేతి బ్రూయాం ఇదమసతి కోపే నఘటతి, కరిష్యామి ఏవన్నో పునరితి, కరిష్యామి ఏవన్నో పునరితి భవేత్ అభ్యుపగమః, నమే దోషోస్తీతి కవిదమపి హి జ్ఞాస్యసి మృష, కిమేతస్మిన్ వక్తుం క్షమమితి నవేద్మి ప్రియతమే. ఇప్పుడు ప్రసీద్, ఒక నాయకుడు ఒక నాయిక పట్ల అపరాధం చేశాడు, ఒక ప్రణయాపరాధం ఏదో చేశాడు, అంటే ఈవిడ దగ్గర ఉన్నప్పుడు ఇంకో భార్య పేరుతో ఈవిడిని పిలవడమో, లేకపోతే ఆవిడికి ఎక్కువ కానుక ఇచ్చి ఈవిడికి ఇవ్వకుండా ఉంటామో. ఇప్పుడు సత్యభామాదేవి విషయంలో చూడండి, పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇచ్చి ఆ పారిజాత పుష్పం తాలూకు వాసనలు ఇంకా తన ఒంటిని అంటిపెట్టుకుని ఉండగా ఆయన కృష్ణుడు సత్యభామ దగ్గరకు వచ్చాడు, ఇది గొప్ప ప్రణయాపరాధం అయ్యి ఆవిడ కాలుతో ఆయన నెతి మీద కూడా తెలు రైట్. ఇదిగో ఇట్లాంటి ఘట్టంలోనే నాయకుడు నాయికతోటి ఇలా చెప్తున్నాడు, ప్రసీద ఇది బ్రూయాం, ఓ ప్రేసి నీకు ఏమని క్షమాపణ చెప్పాలో నాకు తెలియట్లా, ఎందుకంటే ప్రసీద ఇది బ్రూయాం, నువ్వు నా పట్ల ప్రసన్నురాలివి కా అని అందాము అంటే, ఇదం ఈ మాట అసతి కోపే, నీకు కోపం లేదనుకో, గట్టిగా కోపం ఏమీ లేదు, నేను జస్ట్ ఓసారి వచ్చి నేను వచ్చి పిలిస్తే నాతో పలుకుదాం అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు అనుకో, నా ఘటతి అప్పుడు అది వసగదు. నువ్వు నీకు అసలు కోపమే లేకపోతే నువ్వు నా మీద కోపడుకోని అంటే ఆ మాట అక్కడ కుదరదు కదా. రైట్. కరిష్యామ్యేవన్నో పునః ఇది, ఏవం ఇట్లా పునః మళ్ళీ, నో కరిష్యామి మళ్ళీ ఇట్లా చెయ్యను, ఇట్లాంటి పిచ్చి పని, ఇలాంటి నీ కోపం తెప్పించే పని మళ్ళీ చెయ్యను ఇది అని అందామా అంటే, భవేత్ అభ్యుపగమ, అది అభ్యుపగమం అంటే నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నట్టు అవుతుంది. రైట్. నమే దోషోస్తీతి మే దోష న అస్తి, నా తప్పేమీ లేదు ఇందులో అని అందామా అంటే, ఇది అని అని చెప్దామా అంటే, త్వమపి నువ్వు కూడా ఇదం మృషా జ్ఞాస్యసి, అది అది మృష అది అబద్ధము అని త్వమపి జ్ఞాస్యసి నీకు తెలుసు. ఓకే,
కిమేతస్మిన్ వక్తుం క్షమమితి నవేద్మి ప్రియతము. ఏతస్మిన్ ఈ విషయంలో కిం వక్తుం క్షమం, ఏమి చెప్పడానికి క్షమం సరైనటువంటి మాట, ఈ ఇక్కడ నిన్ను ఏమని ప్రసన్నురాల్ని చేసుకోవాలో, ఏం చెప్తే ఇక్కడ ఇక్కడ సూటబుల్ గా ఉంటుందో అనేటువంటిది నవేద్మి ప్రియతమే, నాకు తెలియట్లేదు. ఇప్పుడు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేశాడు. ఒకసారి ఏమన్నాడు, ప్రసీద అన్నాడు, కానీ ఇలా చెప్దాము అంటే కుదరడం లేదు అన్నాడు. మళ్ళీ కరిష్యామ్యేవన్నో పునః, మళ్ళీ ఇట్లా చెయ్యను అని కూడా చెప్పేశాడు. చెప్పేసి ఇది కూడా కుదరదు అన్నాడు. పోని నమే దోషోస్తి, నా దోషం లేదు అని చెప్పాలనుకున్నాడు. ఆ మాట కూడా చెప్పేశాడు. చెప్పేసి ఏం చేశాడు, మళ్ళీ దాన్ని కూడా నిషేధించాడు. ఇవన్నీ ఈ నిషేధాలన్నీ కూడా ఏమైనాయి, ఈ చెయ్యబడినటువంటి నిషేధాలన్నీ కూడా నిషేధ ఆభాసాలే. ఎందుకంటే చెప్పేశాడు, చెప్పిన దాన్ని ఇంకా నిషేధించడం ఎందుకు, నిషేధ ఆభాసం అయిపోయింది అది. ఆభాసం అయిన తర్వాత అదేం చేస్తుంది, ఈ అర్థాలన్నీ కలిసి అక్కడ చేస్తున్న పని ఏమిటంటే, ఈ నాయిక అతను ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా ఈ నాయిక మాత్రం అతని పట్ల ప్రసన్నురాలు అయి తీరాలి అనేటువంటి విశేషాన్ని దీంట్లో తెలియజేస్తున్నాయి. ఇది ఫస్ట్ ఏమో ఉక్త విషయక నిషేధం, ఏది నాహం దూతి అనేటువంటిదేమో ఉక్త విషయక నిషేధం. ఇప్పుడేమో ఉక్త విషయక వస్తు కథన నిషేధం. వస్తు కథన నిషేధం అంటే ఏమిటి, ఏమని చెప్పాలో ఆ తీరు నిషేధించబడుతుంది. ఓకే, చెప్పడం అంటే నేను చెయ్యలేదు అని అతను అంటల్లా, ఇలా చెప్తే అలా అవుతుంది, ఇలా చెప్తే తప్పు అవుతుంది, ఇలా చెప్తే తప్పు అవుతుంది అంటాడు. అంటే కథనము దాన్ని చెప్పే తీరు మాత్రమే నిషేధించబడుతుంది. కాబట్టి ఇది ఉక్త విషయకమైనటువంటి వస్తు కథన నిషేధం అనేటువంటి భేదం. రెండోది, సుహయ విలంబసు ధోయం జావ ఇయం, ఇక్కడ ధోయం అని పడింది, ధోయం కాదా కాదనుకుంటాది, ధోయమే అయి ఉండాలి. ఎందుకంటే స్తోకం, సుభగ విలంబస్వ స్తోకం, స్తోకం కాస్త థోయం అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ థోయం ఎలాంటిదంటే, హిందీలో థోడా ఉంది చూసారా, అలాంటి వైడు. సుహయ విలంబసు థోయం జావ ఇయం ఇమం విరహ కాయరం కేయం సంఠవియూణ భణిస్సం అహవా ఓలేసు కిం భణిమో. ఇప్పుడు ఒక నాయిక ఆవిడ తలకు భర్త ప్రవాసం వెళ్ళడానికి, దేశాంతరం వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం చేస్తుంది, ఏం చేస్తోంది, సుభగా ఓ సుందరుడా, తనకి చాలా ప్రియమైన వాడు. ఎందుకు ప్రియమైన వాడు, సుభగుడు అంటే తనకి ప్రియమైనటువంటి పనులే చేసేటువంటి వాడన్నమాట. అది సుభగత్వం అంటే, అంటే ఎదుటి వాళ్ళ తలకు మనస్సుకి నచ్చేటట్లుగా ఉండేవాడు సుభగుడు. అందమైన వాడు అని కాదు అర్థం, ఎదుటి వాళ్ళ మనస్సుకి ఆకర్షణీయంగా ఉండేటువంటి వాడు. సుభగా విలంబస్వ స్తోకం, స్తోకం కొద్దిగా విలంబస్వ, ఇది నేను ఇది చదివాన, సుభగా విలంబస్వ స్తోకం యావదిదం విరహకాతరం హృదయం సంస్థాప్య భణిష్యామి అథవా వ్రజస్వ కిం భణామహ. ఈవిడేం చేసింది, కొంచెం స్తోకం కొద్దిగా విలంబస్వ, ఆగు కొంచెం ఆగు. యావత్ ఎంతలో అంటే నువ్వు ఆగి ఉంటే, నేను ఆ లోపల యావత్ ఆ లోపల ఇదం ఈ విరహకాతరం హృదయం, నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు అనేటువంటి దీంతో నా నా హృదయం ఇప్పుడే, అంటే నువ్వు లేకపోతే విరహం కలగాలి కానీ నువ్వు వెళుతున్నావు అన్నదానికే నీ విరహాన్ని ఫీల్ అయిపోతూ, విరహం అంటే ఏంటంటే యాబ్సెన్స్, ఆ యాబ్సెన్స్ ఫీల్ అయిపోతూ ఈ హృదయం ఏమైపోయింది, కాతరం చాలా బెంగగొనిపోయింది. నీ విరహంతో కాతరంగా పిచెత్తినట్టుగా ఉన్నటువంటి ఈ హృదయాన్ని సంస్థాప్య, మెల్లిగా కొంచెం దిటవు చేసుకుని కాస్త పదిలపరుచుకుని సభణిష్యామి, నేను నీతో మాట్లాడతాను, నేను నీకు ఒక మాట చెప్తాను, అథవా అయినా వ్రజస్వ వెళ్ళిపో, కింభణామహ ఏం చెప్తాం, అయినా వెళ్ళిపో, చెప్పడానికి ఏముందిలే ఇక్కడ అనేసి. అంటే ఇప్పుడు ఈవిడ విరహంతో కాతరమైనటువంటి హృదయాన్ని పదిలపరుచుకుని ఏం చెప్తోంది,
ఏం చెప్పదలుచుకునే అంత కష్టమైనటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను. ఈ మాట చెప్దాం అనుకు. ఎలాగో వెళ్ళిపోతున్నాడు, చెప్పినా ఉపయోగం ఏం లేదు, ఎలాగో ఇవిడు చచ్చిపోతుంది, కింభణామహ ఇంకా చెప్పడానికే ఉందిలే, వెళ్ళిపో అని. సో కాబట్టి ఈ ఇదేమిటి, వక్ష్యమాణ విషయకమైనటువంటి ఆక్షేపం. అది ఏదో ఒకటి చెప్పదలుచుకుని ప్రక్రాంతమయ్యి, అంటే ఆసూత్రితాభిధానమయ్యి దాన్ని నిషేధించింది. నిషేధించడం వల్ల ఏమైంది, దాంట్లో ఉన్న విశేషం ఏంటి అంటే ఏమిటి, నువ్వు వెడితే నేను మరణిస్తాను అనేటువంటి విశేషము, అది చెప్పబడక పోయినా కూడా ఇందులోంచి ప్రతీయమానం అవుతోందన్నమాట. సో కాబట్టి దీంట్లో ఏం చెప్పింది ఆవిడ, సామాన్యంగా ఉండు ఆగు, నేను హృదయాన్ని పదిలపరుచుకుని నీకు చెప్తాను అని ఒక సామాన్యాన్ని చెప్పి, సామాన్యాన్ని చెప్పి దానిలో ఉన్నటువంటి విశేషం ఏమిటి, ఏం చెప్పదలుచుకుందో ఆ వస్తువు విశేషం అవుతుంది. ఓకే, ఉండు చెప్తాను అంది. చెప్తాను అనేటువంటిది సామాన్యం అయితే ఏం చెప్తుందో ఆ వస్తువు విశేషం అవుతుంది అన్నమాట. ఆ విషయం విశేషం అవుతుంది, ఆ విషయం చెప్పబడి. ఓకే, అలా చెప్పబడకుండా అది ఆ ఆసూత్రితాభిధానమయ్యి సామాన్యంగా చెప్పబడి విశేషం నిషేధించబడింది. కాబట్టి ఇది వక్ష్యమాణ విషయకమైనటువంటి ఆ ఆసూత్ర ఒక లేనటువంటి విషయం తాలూకు ఆగూరణం ఇక్కడ జరిగింది. ఓకే, ముందర దాంట్లోనేమో ఈ చెప్పడం ఎందుకు, ఇది అర్థం లేని మాట అని చెప్పి దాన్ని కైమర్థక న్యాయంతో తోసేయడం జరిగింది. ఇక్కడేమో చెప్పకుండా అక్కడ లేని విషయాన్ని ఆగూరణం చేయడం జరిగింది. రైట్, ఇది ఒకటి అంటే సామాన్యం చెప్పబడి విషేధం నిషేధించబడ్డము అనేటువంటి భేదం. తర్వాతది జ్యోత్స్నా తమః పికవచః క్రకచః స్తుషారః క్షారో మృణాల వలయాని కృతాంతదంతాః సర్వం దురంతమిద మధ్య శిరీష మృద్వీస నూనవా కిమథవా హతజల్పితేన. జ్యోత్స్నా తమః, ఇది కూడా ఒక దూతికే చెప్తోంది, ఒక దూతికే ఒక నాయకుడితో చెప్తోంది అనమాట. ఆమె పాపం చాలా బాధలో ఉంది, నీ తలుపు నువ్వు రాకపోవడం వల్ల చాలా దిగులుతో ఉంది. ఆ దిగులుతోటి ఆవిడకి ఏమైపోయిందిట, జ్యోత్స్న తెల్లగా ఉన్నటువంటి వెన్నెల తమహ చీకటిలాగా ఉంది. పికవచహ క్రకచహ, పికవచహ అంటే కోకిలల తాలూకు పలుకులు, కోకిల తాలూకు కూతలు, క్రకచహ అంటే ఒక రంపంలాగా, క్రకచం అంటే రంపం, రంపంలాగా ఆవిడ్ని కోత పెడుతున్నాయి, రంపపు కోతగా ఉన్నాయి ఈ ఇవి కోకిలల తలుపు పలుకులు. తుషారహ క్షారహ, తుషారహ మంచు అంటే ఆవిడ తలుపు శరీరం అంతా వేగిపోతుందని చెప్పి ఆ శరీరానికి మంచుని అప్లై చేస్తే అది ఎలా ఉంది అంటే, ఆ గాయమైనటువంటి చోట ఉప్పు పెట్టినట్టుగా ఉంది మంచు, తుషారము క్షారహ ఉప్పులాగా ఉంది. మృణాల వలయాని కృతాంతదంతా, ఆవిడ తలుపు శరీరానికి ఆ చల్లదనం రప్పించడం కోసమే మృణాల వలయాని తామర తూళ్ళు ఆమె శరీరానికి చుట్టారు. ఆ చుట్టినటువంటి తామర తూళ్ళు ఎలా ఉన్నాయంటే కృతాంతదంతా, వీటి తలుపు చుట్లు, తామర తూళ్ళత యొక్క చుట్లు ఆవిడ శరీరానికి చుట్టినటువంటివి కృతాంతదంతా, యముడు తలుపు పళ్ళలాగా ఉన్నాయి, ఎముడి తలుపు దంతాల్లాగా ఆవిడ శరీరాన్ని గుచ్చేస్తుంది. సర్వం దురంతమిద మధ్య అద్య, ఇవాళ ఈ క్షణాన ఇదం సర్వం, ఇదంతా కూడా దురంతం, ఎంతో భయంకరంగా ఉంది, ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితిగా ఉంది ఇదంతా. సా శిరీష మృద్వి, ఆమె చూడబోతే ఆమె ఎలాంటిది అంటే శిరీషంలాగా, శిరీషం అంటే దిరిసిన పువ్వు అంటారు. దిరిసిన పువ్వు అంటే, నేను ఈ మధ్య కాలంలో చదివాను, దిరిసిన పువ్వు అంటే ఏదైనా వేరే పువ్వేమో అనుకున్నాను నేను, కాదు నిద్రగన్నేరు పువ్వుట. నిద్రగన్నేరు పువ్వులు మహా అందంగా ఉంటాయండి. ఆ చూడ్డానికేమో ఎలా ఉంటాయంటే, కింద చిన్న తెలుపు, అక్కడి నుంచి లైట్ పింకు, ఆ తర్వాత కొంచెం డార్క్ పింకు, ఇలా ఇన్ని రకాల రంగులతోటి ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే దానికి ఉన్నటువంటి లక్షణము, మనం గబుకుని ఇలా చేత్తో ముట్టుకున్నాం అంటే రాలిపోతుంది, అప్పుడు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుంది. అదిగో ఆ సౌకుమార్యం వల్ల
ఈ నాయికలందరినీ కూడాను శిరీష కుసుమ కోమలాంగి ఇలాంటి మాటలతో చెప్తూ ఉంటారు. అందంగానూ ఉంటుంది, సుకుమారంగానూ ఉంటుంది. రైట్, అది ఈవిడ శిరీష మృదువి, శిరీష కుసుమంలాగా అతి మృదువుగా ఉంటుంది. ఆ కిమథవా హత జల్పితేన, ఆ అయ్యో ఏం జరగబోతోందో, ఆ కిం అంటే ఏం జరగబోతోందో అని 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 అహ లేదు నో సా నూనం ఆమె నిశ్చయంగా అని అని ఆ కిమథవా హత జల్పితేన, అయ్యో ఎందుకు హత జల్పితము అంటే ఏమిటి, చెడ్డ మాటలు పాడు మాటలు ఎందుకు మాట్లాడడం అని నోరు మూసుకున్నట్టుగా ఉంది. ఇలాంటిదే ఉత్తర రామచరితంలో ఓ శ్లోకం ఉంది. సీతా పరిత్యాగం తర్వాత రాముడు శంభూక వధ కోసమై దండకారణ్యానికి వెళ్ళి అక్కడి నుంచి అది దండక అని తెలుసుకుని ఆయన ఏం చేస్తాడంటే, పంచవటి ప్రాంతాలు ఇదివరకు తాను సీతాదేవితో కలిసి నివసించినటువంటి ప్రాంతాలు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే వాసంతి అని చెప్పి ఒక మీరు వినట్టున్నారు, మీకు ఫస్ట్ ఇయర్ లో ఉందేమో కదా, వాసంతి అని చెప్పి ఒక వనదేవత ఆయన కలుస్తుంది. కలిస్తే అక్కడ త్వంజీవితం త్వమసిమే హృదయం ద్వితీయం ఆ ఆ ఇదేమిటి, అయ్యో సరే మంచి శ్లోకం గుర్తురాకండి అయిపోయింది. ఆ నువ్వే నువ్వే నా కళ్ళకి కౌముది, ఇట్లాంటి నా కళ్ళకి వెన్నెలవి నువ్వే, ఇలాంటి మాటలతోటి ఆ ముగ్ధని ఇంత గులిపించి ఇంత ఇంత ఆవిడ అంత సంతోషపరిచి చివరికి అని చెప్పి అని చేసి ఆ వాక్యం ఏం జ్ఞాపకం రావట్లేదే, ఆ ఎందుకు యంగే హే చెప్పడం, మేడం, ఆ యంగే హే, అబేబే కాదది, అది కాదు సారీ, ఇయంగేహే లక్ష్మీ, ఇదే ఏం అమృత వృత్తిర్నయనయో, అది ఉత్తర రామచరితం. ఉత్తర రామచరితమే ప్రథమ అంకం. నేను ఇప్పుడు చెప్తోంది ఏమిటి తృతీయ అంకం, తృతీయ అంకంలో శ్లోకం అన్నమాట. ఆ తృతీయ అంకంలో ఇలా 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 అని చెప్పి ఆవిడ ఎంతో మురిపించావు, చివరికి ఆవిడనే మరణించడానికి అంటే ఆవిడ మరణి సీతాదేవి మరణించిందని వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఆవిడనే మరణించడానికి వదిలేశావు అని చెప్పి చెప్తూ ఆ ఒక్క నిమిషం. అదే ఆవిడ కూడా ఇట్లాగే సగంలో వాక్యం వదిలేస్తుంది అనమాట, ఎందుకు మాట్లాడటము అనేసి మాటని వదిలేస్తుంది. నాకు అయ్యో శ్లోకం చక్కటి శ్లోకం జ్ఞాపకం రావట్లేదు. సరే ఇప్పుడు ఇది కూడాను చెప్పినటువంటిది ఒక దూతికి, దూతికి చెప్పి ఏమంటుంది ఇవన్నీ, అయ్యో ఈ బాధ ఇదంతా ఇది చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది ఆవిడ, ఇట్లాంటి దీంట్లో అంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ నాయిక చివరికి చచ్చిపోతుంది అని అని చెప్పడానికి వచ్చి ఆ అయ్యో చెడ్డ మాటలు నోటి నోటితో పలకడం ఎందుకు అని ఆపేసింది అనమాట. అంటే ఇప్పుడు ఏమిటి, అంశోక్తో అంశాంతరగతత్వేన నిషేధ, కొంత చెప్పింది కొంత చెప్పి అంశాంతరగతము దేంట్లో అయితే దేంట్లో అయితే విశేషం ఉందో, ఆవిడ మరణించడం అనేటువంటి ఆ ఏ వస్తువులో అయితే విశేషం ఉందో ఆ అంశాంతరము అంటే ఆ చెప్పాల్సినటువంటి ఆఖరి మాట ఏదైతే ఉందో దానికి నిషేధం చేసింది. సో కాబట్టి ఇది కూడాను వక్ష్యమాణ విషయకమైనటువంటి ఆక్షేపము, అంశోక్తో అంశాంతరగతమైనటువంటి నిషేధం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనం తర్వాత పేజీలో పేజ్ నెంబర్ 320లో వీటన్నింటికి తలుపు అలంకార సమన్వయం లక్షణ సమన్వయం చూపిస్తున్నాడు వీటిలో. ఆద్యే ఉదాహరణ ద్వయే యథాక్రమం వస్తు నిషేధేన వస్తుకథన నిషేధేన చ ఉక్త విషయక ఆక్షేప. మొదటి ఉదాహరణ ద్వయం, మొదటి రెండు ఉదాహరణలు అంటే బాలక నాహం దూతి అనేటువంటి శ్లోకము, ప్రసీదేతి బ్రూయాం అనేటువంటి శ్లోకము, ఈ రెండింటిలో కూడా ఏం జరిగింది, బాలక నాహం దూతి అనేటువంటి దాంట్లో వస్తు నిషేధము, దూతీత్వం అనేటువంటి వస్తువు నిషేధించబడి,
ఏ ప్రసీదేతు బ్రూయాం అనేటువంటి శ్లోకంలో వస్తు కథనము నిషేధించబడింది. అంటే వస్తువు చెప్పాల్సినటువంటి వస్తువు అపరాధము అనేటువంటిది ఎలాగూ ఉండనే ఉంది, కానీ దాన్ని అపరాధాన్ని ఒప్పుకోవడం, ఓకే, దాన్ని ఏ విధంగా చెప్తాడు అనేటువంటిది ఆ వస్తు కథనము నిషేధించబడింది. ఈ రెండు విషయాలతోటి అది ఉక్త విషయకమైనటువంటి ఆక్షేపం చెప్పడం చెప్పేసి దాన్ని నిషేధించారు. ఓకే, ఉక్త విషయకమైనటువంటి ఆక్షేపం తత్రచ ఉక్తస్య దూతీత్వస్య వస్తునః నిషేధముఖేన వాస్తవత్వాదికి విశేష. అక్కడ ఉక్తమైనటువంటి దూతి విషయకమైన నిషేధము, దాన్ని తాను దూతియే అయి ఉండి నాహం దూతి, ఉక్త విషయకమైనటువంటిలో నాహం దూతి అనేటువంటి ఆ దూతీత్వం అనేటువంటి వస్తువు యొక్క నిషేధ ముఖంతో వాస్తవత్వాది విశేష అనే నిజంగా దూతికనే, మామూలు దూతికని కాదు, చాలా గట్టి ఆరితేరిన దాన్ని అనేటువంటి ఆ వాస్తవత్వం అనేటువంటి విశేషం ఉంది అందులో. ఆ నిషేధం తాలూకు ప్రతీతి కోసమే ఆ వస్తువుని నిషేధించాడు. తథా భణ్యమానస్య ప్రసాదస్య నిషేధముఖేనైవ కోపోపరాగ నివర్తనేన అవశ్య స్వీకార్యత్వం విశేష. తథా అదే విధంగా భణ్యమానస్య, భణ్యమానము అంటే చెప్పబడుతూ ఉంది, ఓకే, ఆ చెప్పబడుతూ ఉన్నటువంటి ప్రసాదము ఏదైతే ఉందో, అంటే ఈ వాక్యాలతో ఇవి ఈ వాక్యాలతో అక్కడ ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటి, ఆ నాయకని ప్రసన్నురాల్ని చేసుకుంటూ ఉన్నాడు. అవునా అవునా, ఆ ప్రసాదము ఏదైతే ఉందో, భణ్యమానస్య ప్రసాదస్య, ఆవిడ్ని ప్రసన్నురాల్ని చేసుకోవడము అనేటువంటి ఆ వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క వాక్యంతో చెప్పి దాన్ని నిషేధించుకుంటూ వస్తున్నాడు. అవునా, దాని తలుకు నిషేధ ముఖంతోనే కోపోపరాగ నివర్తనేన అవశ్య స్వీకార్యత్వం విశేష. ఇన్ని మాటలు చెప్పేశాడు కాబట్టి, చెప్పదలుచుకుని అన్ని మాటలు చెప్పేసి ఇవేవి పనికిరావన్నాడు కాబట్టి, పనికి రాకపోవడం అక్కడ నిజంగా నిలబడ్డల్లా, ఓకే, పనికి రాకపోవడం నిలబడకుండా ఇతను చెప్పినటువంటి మాటలే నిలబడుతున్నాయి. అందువల్ల ఇన్ని రకాలుగా ప్రసన్నురాల్ని చేసుకున్నాడు కాబట్టి కోప ఉపరాగ నివర్తనేన, ఆవిడ్ని ఉపరాగము అంటే గ్రహణంలాగా పట్టినటువంటి కోపం ఏదైతే ఉందో ఆవిడ్ని ఆవరించి ఉన్నటువంటి కోపం, దాన్ని నివర్తనేన, అది నివృత్తమయ్యి, అది తగ్గిపోయి అవశ్య స్వీకార్యత్వం, నాయకుడు ఆమె చేత స్వీకరించబడాలి, అంటే ఆమె నాయకుడి పట్ల ప్రసన్నురాలు కావాలి అనేటువంటిదే విశేషం అక్కడ. పునః ఉదాహరణ ద్వయే, తర్వాత ఉన్నటువంటి ఉదాహరణ ద్వయంలో, అంటే తర్వాత ఉన్నటువంటి ఉదాహరణ ద్వయం ఏమిటి, విలంబ స్వస్తోకం అనేటువంటిది ఒకటి, తర్వాత ఇదేమిటి, జ్యోత్స్నాతమః ప్రికవచః క్రకచస్తుషారః, ఈ రెండు శ్లోకాల్లో ఏమిటి అంటే, యథాక్రమం సామాన్య ద్వారేణ ఇష్టస్య అంశోక్తావప్యంశాంతరస్య స్వరూపేణ చ అంశాంతరస్య స్వరూపేణ చ భణితి నిషేధే వాక్యం వక్ష్యమాణ విషయక ఆక్షేప. క్రమంగా మొదటి దాంట్లోనేమో సామాన్య ద్వారేణ చెప్తాను అనేటువంటి ఒక సామాన్యం చెప్పి ఉండు మాట్లాడతాను అంది, ఏం మాట్లాడదలుచుకుందో దాన్ని వదిలేసింది, దాన్ని నిషేధించేసింది. సో తనకి ఇష్టమైన, తను చెప్పదలుచుకున్నటువంటి, తనకి ఇష్టమైన అంటే తను మరణించడం తనకి ఇష్టమని కాదు అర్థం, ఇష్టము అంటే తాను చెప్పదలుచుకున్నటువంటి, ఈ మాట చెప్పాలి అని తన మనసులో ప్లాన్ చేసుకుంటూ ఉన్నది, అది అది ఇష్టమైనటువంటి విషయం అంటే, ఆ ఇష్టమైనటువంటి దాన్ని నిషేధించేసింది. ఆ ఏం చెప్తాలే, వెళ్ళిపో అంది, ఓకే. అంశోక్తావపి అంశాంతరగతస్య స్వరూపేణ చ, అంశోక్తం సగం చెప్పింది, రెండో దాంట్లో నాయిక ఏం చేసింది, సారీ దూతిక ఏం చేసింది, జ్యోత్స్నాతమః పికవచః క్రకచస్తుషారః ఇవన్నీ చెప్పి అయ్యో పాపం ఇదంతా ఘోరంగా ఉంది, పరిస్థితి అంతాను దారుణంగా ఉంది, పాపం ఆ నాయిక అంటూ సగం దాకా చెప్పింది, చెప్పి ఇంకా ఇంకా ఆయన చెడ్డమాటలు ఎందుకులే అనేసి ఏం చేసింది, ఆ దాన్ని స్వరూపంతో నిషేధించింది, ఆ చెప్పాల్సినటువంటి మాటనే నిషేధించేసి, ఇది వక్ష్యమాణ విషయక ఆక్షేప. తత్ర వక్ష్యమాణస్య ఇష్టస్య భణిస్సం ఇది ప్రతిజ్ఞాతస్య సాతిశయః మరణశంకోపజనకత్వాదిహి విశేషః. వీటిల్లో వక్ష్యమాణ విషయమైనటువంటి ఇష్టము, తను తాను చెప్పదలుచుకున్నటువంటిది, భణిష్యామి అని ఇది ప్రతిజ్ఞాతస్య ఉండు చెప్తాను అని చెప్పి తను ప్రతిజ్ఞ చేసింది, అంటే నేను చెప్తాను అని చెప్పి నీకు
ఇచ్చేసింది అనమాట అని 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 ఒక మాట చెప్పింది. ప్రతిజ్ఞ చేయడం అంటే దానికి ఏదో ఓత్ తీసుకోవడం ఇట్లాంటిది ఏం చెప్పక్కర్లా. ప్రతిజ్ఞాతం అంటే చెప్తాను అని చెప్పి చెప్పబడింది. ఓకే, చెప్పబడినటువంటి దాన్ని సాతిశయ మరణశంకోపజనకత్వాదికి విశేష ఆవిడ అయినా వద్దులే అంది. అంటే ఏం చెప్పదలుచుకుంది ఈవిడ అని ఆలోచిస్తే, నువ్వు లేకపోతే నేను మరణిస్తాను, మరణం మీద శంకని కలగజేయడము అనేటువంటి ఏదైతే ఉందో అది విశేషమైన దానికి. ఆ తర్వాత ఏవంచ తథాచ అంశోక్త అంశాంతరస్య మ్రియతే ఇది ప్రతిపాద్యస్య అశక్య వచనీయత్వాదికి విశేష. ఇప్పుడు తర్వాతది జ్యోత్స్నాత మహాప్రిక పికవచ క్రకచ అనేటువంటి దాంట్లో ఏమైంది, అంశోక్తం సగం చెప్పింది, నూన్ సా నూనం అని అంతవరకు చెప్పి సగం చెప్పింది. చెప్పి ఆ ఏం చేసింది, మ్రియతే నూనం మ్రియతే ఆవిడ చచ్చిపోతోంది అని అనేటువంటి మాట ఏదైతే ఉందో ఇది ప్రతిపాద్యస్య మ్రియతే అని చెప్పబడవలసి ఉంది అది. అశక్య వచనీయత్వాదికి, అయ్యో చెడ్డ మాట ఎలా చెప్తాను అంది. అనేసరికల్లా అశక్య వచనీయత్వము చెప్పడానికి వీలు కాకపోవడము అనేటువంటిది అది విశేషం అంట. ఏవంచ ఆక్షేపే ఇష్ట అర్థః తస్యైవ నిషేధః నిషేధస్య అనుపపద్యమానత్వాత్ అసత్యత్వం విశేష ప్రతిపాదనం చేతి చతుష్టయం ఉపయుజ్యతే. సో మొత్తం ఆక్షేపాలంకారాన్ని, అది ఉక్త విషయం కావచ్చు, వక్షమాణ విషయం కావచ్చు, ఏ దాంట్లో ఈ ఉక్త విషయకంలో ఉన్న రెండు భేదాలు, వక్షమాణ విషయకంలో ఉన్న రెండు భేదాలు, మొత్తం అన్నింటినీ మనం క్రోడీకరించి చూసుకుంటే, వాటిని అన్నింటినీ సమప్ చేసి చూసుకుంటే దాంట్లో ఉన్నది ఏమిటి, నాలుగు అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఉపమాలంకారంలో నాలుగు అంశాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా ఎప్పుడును, ఉపమా ఉపమానము ఉపమేయము ఉపమా వాచక శబ్దము సాధారణ ధర్మము, నాలుగు నాలుగు అంశాలు ఉంటాయని చెప్పుకుంటాం కదా. అదే విధంగా ఆక్షేపంలో కూడా నాలుగు అంశాలు ఉంటాయి. ఏమిటి, ఇష్ట అర్థః, మనకి ఇష్టమైనటువంటి, మనకి మనకి వర్ణించడానికి ఇష్టమైనటువంటి అర్థము విషయము. తస్యైవ నిషేధః, దానికే నిషేధము. నిషేధస్య అనుపపద్యమానత్వాత్ అసత్యత్వం, అది మనకి ఇష్టం కాబట్టి అది నిషేధించడానికి అనుపపన్నం కాబట్టి, అంటే నిషేధించడానికి తగింది కాకపోవడం చేత అది అసత్యము, ఆ నిషేధము అసత్యం కావడము. విశేష ప్రతిపాదనం, ఆ అసత్యం కావడం చేత దాని వల్ల ఆ నిషేధం చేతనే ఒక విశేషము ప్రతిపాదించబడడు. ఇవన్నీ కూడా ఈ నాలుగు విషయాలు ఈ దీంట్లో ఆక్షేపాలంకారంలో ఉంటాయి. తేన నా నిషేధ విషిహి విధిహి నా విహిత నిషేధ కింతు నిషేధేన విధేహే ఆక్షేప నిషేధస్య అసత్యత్వాత్ విధి పర్యవసాన. కాబట్టి దీంట్లో ఏం జరుగుతుంది అంటే, నా నిషేధ విధి, నిషేధము విధించబడ్డలేదు. ఎందుకని, ఆ చెయ్యబడినటువంటి నిషేధము అక్కడ నిలబట్టలేదు కాబట్టి నిషేధము ఇక్కడ ఇంపోజ్ చెయ్యబడ్డలేదు. అలాగే నా విహిత నిషేధ, లేదా అక్కడ ఉన్నటువంటి అక్కడ చెప్పినటువంటి దాన్ని అక్కడ అక్కడ విధించబడినటువంటి దాన్ని నిషేధించడము జరగట్లేదు. నిషేధ విధి లేదు, విహిత నిషేధము లేదు. మరి ఏముందయ్యా, నిషేధేన విధేహ ఆక్షేప, నిషేధముఖంగా నిషేధం ద్వారా విధి యొక్క ఆక్షేపం జరుగుతోంది, విధిని అక్కడికి లాగి తీసుకురావడం జరుగుతోంది. నిషేధస్య అసత్యత్వా విధి పర్యవసాన, ఇది ఎలా జరుగుతుందయ్యా, నిషేధం ద్వారా విధి ఎలా జరుగుతుంది అంటే, రెండు పరస్పరం విరుద్ధమైనవి కదా. నిషేధించటం అంటే ప్రొహిబిట్ చేయటం, విధించటం అంటే ఇంపోజ్ చేయటం, అవునా. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి కదా. ఈ పరస్పర ఒక ఒక విరుద్ధమైనటువంటి దాంట్లోంచి మరొక విరుద్ధమైనటువంటిది ఎట్లా వస్తుంది అంటే, నిషేధస్య అసత్యత్వా, నిషేధము అసత్యమైపోతోంది కదా. నిషేధము అసత్యమైతే ఏమవుతుంది, అది విధిగా పరిణమిస్తుంది. ఇప్పుడు మనం రెండు నయ్యలతోటి ప్రయోగం చేస్తాం, సహా గుణవాన్ ఇతి సహా నగుణవాన్ ఇతిన, అతడు గుణవంతుడు కాదు అనేటువంటిది లేదు, అంటే అతను చాలా గుణవంతుడు. ఓకే, ఇంగ్లీష్ లో కూడా మనం దీనికి ఒక ఒక ప్రయోగం ఉంటుంది చూడండి, హీఈస్ నో ఫూల్ అంటారు. అంటే ఏమిటి, హీఈస్ నో ఫూల్ అంటే అతడు మూర్ఖుడు కాదు కాడు అని చెప్పడమా కవితాత్పర్యం అంటే, కాదు,
ఈ ఇడియంకి అర్థమేమిటి అంటే చాలా తెలివైన వాడు. ఓకే, అదే విధంగా ఒక రెండు నిషేధాల్ని ఒక విధిని చెప్పి ఆ విధిని కాస్త నిషేధిస్తే ఆ నిషేధం సత్యమైతే ఈ అసత్యమైనటువంటి నిషేధం ఏమిటో ఏం చేస్తుంది, ఒక బలమైన నిధిని ఆవిర్భూతం చేస్తుంది. విధి పర్యవసానం, అప్పుడు అది విధిగా పర్యవసిస్తుంది. విధినాతు నిషేధ అస్య భేదత్వేన వక్ష్యతే. విధి రూపంగా అంటే ఇప్పుడు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి దాన్ని నిషేధించడం ద్వారా అది విధిగా పర్యవసానం చెయ్యడం చెందడం అనేటువంటిది ఇప్పటిదాకా మనం చూసాం. ఇప్పుడు విధినా నిషేధ, ఈ విధియే నిషేధంగా పర్యవసించడం కూడా దీని తాలూకు ఇంకొక భేదంగా ముందర చూపించబోతున్నా. తతశ్చ హర్షచరితే అనురూపో దేవ ఇత్యాత్మ సంభావన ఇత్యాదౌ తథా నయామీతి న స్నేహ యామీతి న స్నేహ సదృశం ఇత్యాదౌ ఉక్త విషయక ఆక్షేప. ఇప్పుడు దీనికి రండి, ఈయన ఏం చేస్తున్నాడంటే హర్షచరితంలోంచి రెండు లైన్స్ తీసి చూపిస్తున్నాడు. ఇప్పుడు అనురూప దేవ ఇత్యాత్మ సంభావన, దేవ ప్రభువు అనురూప నీకు అనుకూలుడు అని అనుకోవడం ఆత్మ సంభావన, అది నీ తలుపు ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రభువు అనుకూలుడు అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏమిటి, ప్రభువు నీకెంత మాత్రము అనుకూలుడు కాదు. ఓకే, ఇది ప్రభువు అనుకూలుడు అనేటువంటి మాట చెప్పి అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేసరికి ఏమైంది, ఉక్త విషయము దాన్నేమో ఆక్షేపించాడు. అది 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 నీ తాలూకు ఆత్మ సంభావన, అది నిన్ను నువ్వు చాలా ఎక్కువగా చేసుకో, అది టూ మచ్ ఆఫ్ ఇదన్నమాట, నిన్ను నువ్వు చాలా ఎక్కువగా ఎస్టిమేట్ చేసుకోవడం, ఓవర్ ఎస్టిమేషన్. ఓకే, కాబట్టి ఏమైంది, ఈ ఆత్మ సంభావన అనే మాటతోటి అనురూప దేవ అనే అని చెప్పినటువంటి మాట ఆక్షేపించబడి అంటే నిషేధించబడి, నిషేధించబడడం ద్వారా దాంట్లోంచి వచ్చినటువంటి అర్థం ఏమిటి, అను దేవుడు ప్రభువు నీకు ఎంత మాత్రము అనుకూలుడు కాదు అనేటువంటి అర్థం తెలిసిపోయింది. అలాగే న యామీతి న స్నేహ సదృశ్యం, యామి వెళ్తాను అర్ ఇది అని చెప్పడము నా స్నేహ సదృశ్యం, స్నేహానికి తగిన మాట కాదు, తగిన విషయం కాదు. నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి నీతో చెప్పడం ఉంది చూసావా, అది స్నేహానికి తగిన మాట కాదు, ఉచితం కాదు. అంటే స్నేహానికి ఉచితం కాదు అంటే అలా చెప్పకూడదు అంతే కదా, అలా చెప్పకూడదు, అలా చెప్పకూడదు అంటే అసలు వెళ్ళనే కూడదు అవునా. యామి వెళ్తాను అనేటువంటి మాట చెప్పాడు, వెళ్తాను అనే మాట చెప్పి అది స్నేహానికి సదృశ్యం కాదు అని దాన్ని నిషేధించాడు. ఈ నిషేధము ఏమైంది, అసలు వెళ్ళనే కూడదు అనేటువంటి అర్థాన్ని ఆక్షేపిస్తావు. ఈ రెండింటిలో కూడాను ఉక్త విషయక ఆక్షేప, ఉక్త విషయకమైనటువంటి ఆక్షేపాలంకారం. ఓకే, తర్వాత కేవలం యది బాలయితి సుతరామ పరిత్యాజ్యోస్మి. ఇక్కడ ఇట్లాంటి వాక్యాలు ఆక్షేపము అని చెప్పి అనుకోకూడదు, అవి మీకు బాగానే అర్థమవుతుంది, వరదాచ్యం చదువుకుంటే అర్థమవుతుంది అది, అంటే అది అక్కర్లేని చర్చ కాబట్టి నేను ఇది వదిలేస్తున్నా. తత్ ఇష్టస్య నిషేధ్యత్వం, పేజ్ నెంబర్ 324కి వచ్చేసేయండి. ఇష్టస్య నిషేధ్యత్వం ఆక్షేపోక్తేహ నిబంధనం సౌకర్యేణ అన్యకృతయే న నిషేధకతా పునః ఇది పిండితార్థః. సో కాబట్టి ఈ దీనికి ఉదాహరణలు చెప్పాడు, ప్రత్యుదాహరణలు చూపించాడు, ఆ తర్వాత ఇంకా మనకి దీని విషయంలో క్లారిటీ పూర్తిగా ఉంటుందో లేదో అని చెప్పి పూర్తిగా మళ్ళీ చెప్తున్నాడు. ఇష్టస్య నిషేధ్యత్వం ఆక్షేపోక్తేహ నిబంధనం, ఇష్టమైనటువంటి మనకి అభిమతమైన వర్ణించదలుచుకున్నటువంటి విషేదము నిషేధ్యత్వం, నిషేధ్యత్వము అనేటువంటిది ఏదైతే ఉందో అది నిషేధింపబడదగింది కావడము అనేటువంటిది ఏదైతే ఉందో ఆక్షేపోక్తేహ నిబంధనం, అది ఆక్షేప ఉక్తేహ, ఇది ఆక్షేపము అని పిలవడానికి ఈ అలంకారము ఆక్షేపము అనే పేరుతో పిలవబడడానికి నిబంధనం కారణమవుతుంది. అంతేకాని సౌకర్యేణ అన్యకృతయే న నిషేధకత, సుకరత్వంతో అంటే ఏమిటి, అన్యకృతయే సౌకర్యే, మరొక కార్యాన్ని సిద్ధి
దీంట్లో ఉన్న విశేషాన్ని స్ఫురింపజేయడం కోసమే కానీ దీన్ని ఇది వద్దు మనం ఇంకో పని చేద్దాము అని చెప్పి చెప్పడం కోసం మాత్రం కాదు. ఓకే, ఇది ఎందుకు నిషేధించబడుతోంది అంటే దీంట్లో ఉన్నటువంటి విశేషాన్ని స్ఫురింపజేయడం కోసమే, దాని తలకు ప్రతీతి కలగజేయడం కోసమే నిషేధించబడుతోంది. సౌకర్యేణ అంటే దీన్ని నిషేధించేసి మనకి ఆ వెసులుబాటు వచ్చింది కాబట్టి ఆ వెసులుబాటుతో అన్యకృతయ్యి మరొక విషయాన్ని అక్కడ విధించడం కోసమే నిషేధకత. ప్రస్తుత విషయాన్ని నిషేధించడం మాత్రం నా కాదు అనేటువంటిది పిండితార్థ. పిండితము అంటే ఏమిటంటే సంపిండితమైనటువంటి అర్థము. మనం పిండి చేయడం అంటే ఏమిటి, బాగా దేని ఏదైనా ఒక వస్తువుని ఇలా ముద్ద చేసి దాన్ని ఒక పిడచగా చేస్తే దాంట్లోంచి మొత్తం ఇంత మొత్తం అంతటా ఉన్నటువంటి విషయాలన్నింటినీ దగ్గరికి తీసి ఒక ముద్ద చేస్తే ఆ వచ్చినటువంటి పిండితార్థం ఏమిటయ్యా అంటే ఇది. ఓకే, ఇహతు సాహిత్య పాపోనిధి మంథనోత్తం ఉత్తం కరుణామృతం రక్షతే హే కవీంద్రాహ. ఇక్కడ కూడాను ఇది కాదు అని చెప్తున్నాడు ఆయన. ఇది కూడా ప్రత్యుదాహరణమే. ఇందులో గృహంతు సర్వే ఇది వా యథేచ్ఛం నాస్తి క్షతి కాపి కవీశ్వరాణం. ఇందులో ఆక్షేపాలంకారం లేదు అని చెప్పాడు. అలాగే దేయాశిలాపట్ట కవాట ముద్రా శ్రీఖండ శైలస్య దరీ గృహేషు ఇత్యాది ఈ మూడు శ్లోకాల్లో కూడాను వీటిలో ఆక్షేపం అని చెప్పి అనుకోకూడదు. విహిత నిషేధోక్యయం, ఒక మాట చెప్పి ఇది పనికి రాదు అని చెప్పి నిషేధించటమే ఉంది కానీ వీటిల్లోనూ ఆ చెప్పినటువంటి దాంట్లోంచి విశేష ప్రతిపత్తి కలగడం అనేటువంటిది ఎంత మాత్రం లేదు. కాబట్టి ఇది లేదు, అలంకారం లేదు. ఇలా చెప్పిన తర్వాత ఈ అలంకారం తలుపు ఇతర షేడ్స్ కూడా చూపిస్తున్నాడు అన్నమాట. అయంచ ఆక్షేప ధ్వన్యమానోపి భవత్. ఈ ఆక్షేపము ధ్వన్యమానం కూడా కొన్ని కొన్ని సార్లు ప్రతీయమానం కూడా అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే ఆక్షేప అలంకారమే ప్రతీయమానం. ఆక్షేపాలంకారం వల్ల దాంట్లో ఉన్నటువంటి అర్థం ప్రతీయమానం అవటం కాదు, అలంకారమే యాజ్ సచ్ ప్రతీయమానం అవుతుంది. ఆక్షేప అలంకార ధ్వని అవుతుంది. ఆ అలంకార ధ్వని ఎలా ఉంటుందంటే గణికాసు విధేయో న విశ్వాసో వల్లభత్వయ కింకిన్ న కుర్వతే అనర్థమిమాహధర పరాయణ. ఒక గణిక అంటే ఒక వేశ్య తన తలకు ప్రియుడితో చెప్తోంది ఏమని, వల్లభా ఓ వల్లభుడా ఓ ప్రియుడా త్వయా నీ చేత గణికాసు గణికల యందు విశ్వాస న విధేయ. విశ్వాసము ఉంచబడకూడదు అంటే నువ్వు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఇమాహ ధనపరాయణా, ఈ ధనపరాయణ లేనటువంటి ఈ స్త్రీలు కిం కిం అనర్థం న కుర్వతే, ఏ అనర్థాన్ని చెయ్యరు అంటే ఎట్లాంటి తప్పుడు పనులైనా చేస్తారు. ఈ చెప్పిన ఆవిడెవరు, గణికే. గణిక అయినటువంటి స్త్రీ, ఇప్పుడు దూతిక నాహం దూతి అని చెప్పినట్టుగా ఈవిడ ఏం చేస్తోంది, తాను గణిక అయి ఉండి గణికల యందు దోషాన్ని చూపిస్తోంది. అట్లాంటి గణికల యందు నువ్వు దో ఇది పెట్టుకోకు అని. అంటే దానివల్ల ఏం తెలుస్తోంది, నేను గణికని కాను, నేను నీ పట్ల అమితమైనటువంటి అనురాగం కలిగిన దాన్ని సామాన్య గణికని కాను అని సామాన్య గణికల్ని నిషేధిస్తూ తన్ని మాత్రం విధించుకుంటోంది అక్కడ. అత్ర గణికాయాహ ఉక్తౌ తద్దోషోక్తి ప్రస్తావే నాహం గణికా ఇది ప్రతీయతే. ఇక్కడ గణిక అయిన స్త్రీయే తద్దోష ఉక్తి ప్రస్తావి, ఆ గణికల యొక్క దోషాన్ని చెప్తూ ఉండడము అనేటువంటి ఈ ప్రస్తావనలో నాహం గణిక నేను గణికని కాను అనేటువంటి అర్థం ప్రతీయమానం అవుతోంది. నచాసము నిషేధయేవా, మరి ఇది నిషేధమా అంటే ఈవిడేం చెప్పింది, ఇప్పుడు ఈ మాటని ఏ తల్లో ఏ మంత్రో స్నేహితుడో ఎవరో ఇలాంటి వాళ్ళు చెప్పారనుకో, లేదా భార్యో ఇలాంటి వాళ్ళు చెప్పారనుకోండి, అప్పుడు గణికల యందు విశ్వాసం ఉంచకూడదు అనేటువంటి నిషేధంగానే ఇది పర్యవసానం చెందేది. కానీ చెప్పినవిడు స్వయంగా గణిక ఏ వసంత సేన లాంటిది, రైట్? దాంతో గణికాత్వేన అవస్థిత ఏవ, గణికగానే ఉన్నటువంటి స్త్రీ చేతే గణికాత్వస్య నిషేధాత్. ఇది అది ఎందుకు జరుగుతోందంటే ఈ ఆవిడే ఈ గణిక గణిక ద్వాన్ని నిషేధించింది కాబట్టి
నేను గణికని కాను అనేటువంటి అర్థం తెలుస్తుంది. సోయం ప్రస్ఖలద్రూప నిషేధాభాస రూప భక్త్యా గణికాయా శుద్ధస్నేహ నిబంధనత్వేన ధన విముఖత్వాదో విశేషే పర్యవశ్యతి. ఇది ఉక్త విషయక ఆక్షేప ధ్వనిరయం. ఈ ఈ నిషేధము గణికయైన స్త్రీ చేతనే గణికాదుల యందు నిషేధ విశ్వాస నిషేధము ఏదైతే ఉందో అది ప్రస్ఖలద్ రూపమై, ఇప్పుడు గణికల యందు విశ్వాసం పెట్టకూడదు అంటే తన యందు కూడా పెట్టకూడదుగా మరి, అవునా? అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఇది ప్రస్ఖలద్ రూపం అవుతుంది. తన యందు అధిక విశ్వాసం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ మాట చెప్తోంది ఆవిడ. ఎందుకో అందుకోసం అని చెప్పి ఏమైంది, ఈ నిషేధము ప్రస్ఖలద్ రూపమై అంటే తన తాలూకు రూపం నుంచి తప్పుకుని జారిపోయి ఏం చేస్తోంది, నిషేధాభాస రూప నిషేధాభాసంగా మారి వక్త్రి అయినటువంటి గణిక యొక్క వక్త్రియాహ గణికాయా ఈ మాటలు చెప్తూ ఉంటున్నటువంటి గణిక యొక్క శుద్ధ స్నేహ నిబంధనత్వేన పరిశుద్ధమైనటువంటి స్నేహము పరిశుద్ధమైనటువంటి ప్రేమ అంటే ధన వ్యామోహము ఇట్లాంటివి ఏవి లేకుండా ఉన్నటువంటి స్వచ్ఛమైన ప్రేమ, ఆ స్వచ్ఛమైన ప్రేమని ఇది తెలియజేస్తూ ధన విముఖత్వాదో విశేషే పర్యవశ్యతి. ఈవిడ ధన విముఖురాలు, ఈవిడకి నాయకుడి యొక్క ధనం అక్కర్లేదు. అంటే వసంతసేన కూడా చూడండి, చారుదత్తుడు అపరిమితమైనటువంటి దారిద్ర్యంలో మగ్గుతూ ఉన్నవాడు, మరి ఈ వసంతసేన బోల్డ్ అంత ఐశ్వర్యం అంత తొలదూగుతోంది. కేవలం ఆయన యొక్క గుణాలని మోహించి ఆవిడ ఆయనకి ఆయన్ని ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన్ని వరించి. సో కాబట్టి ఈవిడ యొక్క ధన విముఖత్వము అనేటువంటి అర్థంలో విశేషార్థంలోకి పరివసానాన్ని చెందుతోంది. కాబట్టి ఉక్త విషయక ఆక్షేప ధ్వనిరయం, ఉక్త విషయకమైనటువంటి ఆక్షేప ధ్వని. ధ్వని రూపంగా ఆక్షేపాలంకారం వచ్చిందే తప్పిస్తే ఆక్షేపాలంకారంలోంచి వచ్చిన ప్రతీయమానార్థం కాదు. ఓకే, ఇక్కడ ఈ తర్వాతది 153 శ్లోకం ఉంది చూస్తారా, ఈ 153 ఆక్షేప ధ్వనిగా దీని ఉదాహరించకూడదు అన్నాడు. అది అది తర్వాత చూద్దాం. నెక్స్ట్ పేజ్ 330. ఏవం ఇష్ట నిషేధేన ఆక్షేపముక్త్వా సమాన న్యాయత్వాత్ అనిష్ట విధిన ఆక్షేపం ఆహ. ఇష్ట నిషేధంతో ఇష్టమైనటువంటి వస్తువుని నిషేధించి ఆ వద్దులే నాహం దూతి ఇట్లాంటి మాటలతోటి నిషేధ రూపంతో విధిని చెప్పాడు. ఇప్పుడు అనిష్ట విధిన ఆక్షేపం ఆహ. అనిష్ట విధి అనిష్టమైనటువంటి వస్తువుల యొక్క విధి దాన్ని విధించడం ద్వారా అసత్యత్వ ప్రతీతి వాటి యొక్క అసత్యత్వ ప్రతీతిని కలగజేయడం ద్వారా కూడా ఆక్షేపాలంకారం సంగతమవుతుంది అని చెప్పి చెప్తూ అనిష్ట విధి ఆభాసశ్చ అనిష్టమైనటువంటి దాన్ని విధించటము యొక్క ఆభాస అంటే అనిష్టమైనటువంటి దాన్ని విధించడం అంటే అనిష్టమైన దానికి దాన్ని నిషేధించడం ఇష్టాన్ని నిషేధించటము అనిష్టాన్ని విధించటము. సో అనిష్ట ఇనిష్టాన్ని నిషేధిస్తే నిషేధం నిషేధాభాసమే, ఇక్కడ అనిష్టాన్ని విధిస్తే ఏమవుతుంది విధి విద్యాభాసము. ఆభాస మాత్రంగా ఉంటుంది విధి, కానీ నిజానికి విధి కాదది, అస్సలు పనికిరాదు అని చెప్పడం అవుతుంది. యథా ఇష్టస్య ఇష్టత్వాదేవ నిషేధ అనుపవన్న ఏవం అనిష్టస్య అనిష్టత్వాదేవ విధానం నోపబద్ధ్యది. ఇప్పుడు ఇష్టమైన దాన్ని నిషేధించాడు, అది ఇష్టం కాబట్టి దాని నిషేధం ఏమవుతుంది, నిషేధం కాదది, నిషేధాభాసం అవుతుంది. అలాగే ఇష్టము ఇష్టమైంది కాబట్టి దాని నిషేధము ఎట్లాగైతే అనుపపన్నమో అసలు ఇర్రెలివెంట్ అవుతుందో అదేవిధంగా అనిష్టస్య అనిష్టము అనిష్టత్వాదేవ అది అనిష్టం కాబట్టే దాని యొక్క విధానం కూడా నా ఉపపద్యతి, దాన్ని విధించడము అనేటువంటిది ఉపపన్నం కాదు అంటే అది పొసగదు అది రెలవెంట్ కాదు. తత్ క్రియమాణం ఒకవేళ గనక అది చెయ్యబడితే ప్రస్ఖల రూపద్వా నిషేధే పర్యవశ్యతి. అలా అనిష్టమైన దాని తలుపు విధి గనక మనం ఒకవేళ చేస్తే అది ప్రస్ఖల రూపత్వాత్ దాంతో అది దాని స్వరూపంలో ఉండలేక జారిపోతుంది. అనిష్టమైంది కాబట్టి దాని యొక్క విధి అనేటువంటిది విధురూపంగా ఉండలేక అది అది జారిపోతుంది, జారిపోయి నిషేధంగా పర్యవసానం చెందుతుంది. తతశ్చ
విధి ఉపకరణీభూత నిషేధే ఇది విధినా అయన్ నిషేధ అనిష్ట విశేష పర్యవసాయి నిషేధాగూరణాత్ ఆక్షేప తతశ్చ దాని వల్ల ఏమవుతుంది విధి ఉపకరణీభూత నిషేధే ఈ విధి నిషేధానికి అంటే అనిష్టము యొక్క విధి ఏదైతే ఉందో అది ఆ అనిష్టము యొక్క నిషేధానికి ఉపకరణీభూతమై ఉపకరణీభూతం అవుతోంది కాబట్టి దానికి ఇన్స్ట్రుమెంటల్ గా పనిచేస్తుంది కాబట్టి ఇది విధిన అయన్ నిషేధ అనిష్ట విశేష పర్యవసాయి ఈ అనిష్ట విశేషంలోకి పర్యవసానం చెందేటువంటి ఈ విధి నిషేధాగూరణ నిషేధాన్ని ఆగూరితం చేస్తుంది అక్కడ లేనటువంటి నిషేధాన్ని తీసుకొస్తుంది లాగి తీసుకొస్తుంది కాబట్టి ఇది కూడా ఆక్షేపమే ఎట్లాగా అంటే గచ్చ గచ్చసి చేత్ కాంత పంథాన సంతు తే శివాహ మమాభిజత్ర జన్మ తత్రైవ భూయాద్యత్ర గతో భవాన్ ఈవిడ మధ్యలో ఆపల పూర్తిగా చెప్పేసింది వాక్యం కాంత ఓ ప్రియుడా గచ్చసి చేత్ నువ్వు వెళ్ళేటట్టయితే గచ్చ వెళ్ళు నిన్ను నేనేమి ఆపను వెళ్ళిపో తే నీ యొక్క పంథాన నీ యొక్క మార్గాలు తే నీకు శివాహ సంతు మంగళాన్ని కలగజేయువాక నువ్వు ఎంత ఏ దారిలో నడిచి పెడితే ఆ దారి నీకు మంగళాన్ని తీసుకొచ్చుగాక ఎత్ర గత భవాన్ గత నువ్వు ఎక్కడికైతే పడుతున్నావో తత్ర ఏవ అక్కడే మమాపి జన్మ భూయా నా యొక్క జన్మ అంటే నా పుట్టుక కూడా జరుగుగాక ఈవిడ పుట్టుక అక్కడెక్కడన్నా ఎలా జరుగుతుంది ఈవిడ ఇక్కడ ఉంటేను అంటే ఈవిడ ఇక్కడ మరణిస్తుంది ఈవిడ ఇక్కడ మరణించి అక్కడ పుడుతుందన్నమాట సో ధన అండ్ ఇది అత్ర కయాచిత్ కాంతస్య ప్రస్థానం ఆత్మన అనిష్టమపి అనిరాకరణముఖేన విధీయతే ఇప్పుడు కయాచిత్ ఒకనొక స్త్రీ చేత కాంతస్య ప్రస్థానం ప్రియుడి యొక్క తన భర్త యొక్క ప్రస్థానము బయలుదేరడం వెళ్ళడము అనేటువంటిది ఆత్మన అనిష్టమపి తనకి నిజానికి ఇష్టం కాకపోయినప్పటికీ కూడాను అనిరాకరణముఖేన దాన్ని నిరాకరించటం నిరాకరించకుండా ఉండడం అనేటువంటి రూపంతో తప్పకుండా వెళ్ళు అని చెప్పడము అనేటువంటి రూపంతో విధీయతే విధించబడుతోంది నచాస్య విధి యుక్త ఇది ఈ నువ్వు వెళ్ళు అని చెప్పడం ఏమిటి కరెక్ట్ కాదు కదా ఈవిడికి వెళ్ళటం ఇష్టం లేకపోతే వెళ్ళు అని చెప్పి ఎందుకు అనాలి అనకూడదు కదా అంటే అనిష్టత్వ అది అనిష్టం కదా అంటే సోయం ప్రస్కల ద్రూపత్వేన నిషేధమాగూరేది ఇప్పుడు ఈవిడికి ఇష్టం లేనటువంటి ప్రయాణము అనేటువంటి దాన్ని ఈవిడ కనుక విధిస్తే అది ప్రస్ఖల రూపమై ప్రస్ఖలద్రూపమై దాని అది కరెక్ట్ గా ఆ రూపంతో ఉండలేక నిషేధం ఆగూరయతి నిషేధాన్ని అక్కడ ఆగూరణం చేస్తుంది లాగి తీసుకొస్తుంది ఫలంచ అత్ర అనిష్టస్య ప్రస్థానస్య అసంవిజ్ఞాన పద నిబంధనం అత్యంత పరిహార్యత్వ ప్రతిపాదనం ఇది ఏమవుతోంది ఇదంచ ఫలంచ అత్ర అనిష్టాన్ ఈ ఇప్పుడు ఇవిడ ఏం చేసింది దీని తాలూకు ఫలము ఈ యాత్ర యొక్క ఫలము ఇతను వెళ్ళడము అనేటువంటి యాత్ర అనిష్టమైనటువంటి ప్రస్థానము యొక్క అసంవిజ్ఞాన పద నిబంధనం అత్యంత పరిహార్యత్వ ప్రతిపాదన నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు గచ్చసి చేత్ అంది కదా అంటే నువ్వు వెళ్ళాలంటే అని అనడం ద్వారా అది తనకి ఇష్టం నిషేధం తనకి ఇష్టం లేదు అన్నమాట తెలియజేయడం లేదు అతనికి ఇష్టము అన్నమాట కూడా పెద్దగా దాంట్లోంచి ఏం తెలియజేయట్లేదు వెళ్ళాలి అంటే అని ఏ భావము లేకుండా చెప్తోంది చెప్పి నువ్వు వెళ్ళాలి అంటే వెళ్ళు అంటే అసలు వెళ్ళకు ఇట్లాంటి వాక్య ప్రయోగాలు మనం కూడా చేస్తూనే ఉంటాం చెయ్యాలంటే చెయ్యి అంటాం చెయ్యొద్దు అనే అర్థం దాంట్లో స్పష్టంగా తెలియజేస్తాం ఇగో అక్కడ కూడా ఆక్షేపాలంకారమే అన్నమాట సో అత్యంత పరిహార్యత్వ ప్రతిపాదన ఆ మాటల్లోంచి ప్రతిపాదించబడుతోంది ఏమిటయ్యా అంటే నువ్వు వెళ్ళడానికి ఎంత మాత్రం వీల్లేవు అని ప్రతిపాదించబడుతుంది అన్నమాట ఇదంచ మమాపి తత్ జన్మ తత్రైవ ఇది ఆశీ ప్రతిపాదనే అనిష్ట పర్యవసాయిన వింజితం మరి ఈ అర్థాన్ని ఏది తీసుకొచ్చింది ఇక్కడ వెళ్ళాలి అంటే వెళ్ళు అంటే మనకి దాని విషయంలో పెద్ద అనిష్టము అది ఏం లేకపోయినా కూడా మనం ఈ మాట అనొచ్చు కదా అని అంటే దీని ఈ అర్థాన్ని ఇక్కడ గట్టిగా తీసుకొచ్చింది ఎందుకు అంటే
మమాభి జన్మ తత్రైవా, నేను కూడా అక్కడే పుడతానులే, పుట్టాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటాను అని అనేసరికి వెళ్ళాను. అంటే నేను ఇక్కడ మరణించి అక్కడ పుడతాను అనేటువంటి అనిష్ట పర్యవసాయి అయినటువంటి ఈ ఆశీర్వచనం ద్వారా, ఆశీర్వచనం అంటే ఏమిటంటే ఎవరైనా దీవించడం కాదు, నేను నేను పుడుదును గాక అని చెప్పి అనుకోవడం కూడా ఆశీర్వచనం. ఓకే, నేను పుడతాను గాక అని అనుకున్నటువంటి ఈ ఆశీర్వచనం ద్వారా అది వ్యంజితమైంది. యథావా, దీనికే మరొక ఉదాహరణ. ఇదొక్క శ్లోకం చెప్పేసుకుని దీన్ని ఆపేద్దాం. నోకించిత్ కథనీయమస్తి సుభగ ప్రౌఢాః పరం త్వాదృశా పంథాన కుశలా భవంతు భవతాం కో మాదృశ్యామాగ్రహ కింత్వేతత్ కథయామి సంతత రతిక్లాంతి ఛిదస్తాస్త్వయా స్మర్తవ్యాః శిశిరాః సహంసారుచయః గోదావరి నిచయ. ఇక్కడ కూడా భర్త ప్రయాణానికి బయలుదేరుతున్నాడు, భార్య అతనితోటి ఇలా చెప్తోందన్నమాట. సుభగా, ఓ సుందరుడా, కథనీయం, చెప్పాల్సింది, నేను నీకు చెప్పాల్సినటువంటి మాట, నో కించిత్ అస్తి, చెప్పడానికి ఏమీ లేదు, పరం కానీ లేకపోతే త్వాదృశ, నీలాంటి వారు పరం ప్రౌఢాహ, చాలా తెలివైన వారు, నీలాంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, భవతాం మీకు కుశల పంథానహ వెళ్ళేటువంటి దారులన్నీ కూడాను కుశలాహ భవంతు, నీకు కుశలాన్ని కలగజేసేటువంటివి, సుఖాన్ని ఇచ్చేవిగా ఉండుగాక. కో మాదృశ్యాం ఆగ్రహ, అంటే అయి మీ మాట అనేసరికల్లా భర్త అడిగాడు, కోపం వచ్చిందా అని అడిగాడు. అంటే ఇది ఒక చిన్న సంభాషణ రూపంలో ఉంది. ఈ సంభాషణలో భర్త తాలూకు ఇది లేదు, భర్త చెప్తున్నటువంటి మాటలు లేవు, కేవలం భార్య చెప్తున్నటువంటి మాటలే, వన్ సైడెడ్ గా ఉన్నాయన్న. ఏమిటంటావు అని అడిగాడు, ఏమిటంటావు అని అడిగేసరికి నీలా వెళ్ళాలి, నువ్వేమంటావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నోకించి కథనీయమస్తే అంటానికి ఏముంది అని, నీలాంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళులే. ఓకే, అంటే వెళ్ళొద్దంటావా అన్న. అనేసరికల్లాను, అబ్బాబే ఎందుకంటాను, పంథానేస్తే కుశలా భవంతు, నీ తలుపు దారులన్నీ నీకు సుఖమయంగా ఉండుగాక. ఈ మాటతోటి అతనికి అర్థమైంది, ఓహో ఇవిడ కోపం వచ్చింది చాలా అని చెప్పి, కోపం వచ్చిందా అని అడిగాడు. అడిగితే కో మాదృశ్యామాగ్రహ, నాలాంటి వాళ్ళు అల్పులు, మాలాంటి వాళ్ళకి ఆగ్రహం వస్తే నీకేమవుతుంది, మాకు మాకు కోపం అనేటువంటి మాట ఏమిటి. కింతు ఏతత్ కథయామి, కానీ ఒక్క మాట, ఏతత్ కథయామి, ఈ ఒక్క మాట మాత్రం చెప్తాను. ఏమిటంటే, సంతత రతిక్లాంతి ఛిదః తాః త్వయ స్మర్తవ్యాః శిశిరాః సహంసరుచయః గోదావరి విజయః. ఓకే, సంతత రతిక్లాంతి ఛిదః, సంతత ఎల్లప్పుడూ, రతిక్లాంతి మన యొక్క రతి సమయంలో కలిగినటువంటి బడలికని ఛిదః పోగొట్టేటువంటివి, సహంస రుచయ, హంసలతో సరుచయ, చాలా శోభించేటువంటివి, చాలా అందంగా ఉండేవి, శిశిరాహ చల్లగా ఉండేవి అయినటువంటి, తాహ గోదావరి వీచయ, ఆ గోదావరి తలుగు తరంగాలు, గోదావరి తరంగాలు, త్వయా స్మర్తవ్యా, నీ చేత స్మరించబడాలి, అంటే వీటన్నింటినీ నువ్వు గుర్తు చేసుకో. ఇప్పుడు ఈవిడేం చేసింది, అత్ర అనభిప్రేతమపి కాంత ప్రస్థానం యథా యదా ప్రముఖే ఏవ అభ్యుపగమ్యమానం ప్రతీయతే తదా అయం అనిష్ట విధి ఆభాసమాన ఆక్షేపాంకం. ఇక్కడ అంటే మనం చెప్పుకోవడం ఎందుకు, ఆయనే చెప్తున్నాడుగా, ఆయన ఆయన మాటలే చెప్పుకుని క్లియర్ చేసేసుకుంటాం. అనభిప్రేతం కాంత ప్రస్థానం, స్పష్టంగా తెలుస్తోంది ఏమిటంటే ఈవిడికి భర్త వెళ్ళడం అనేటువంటిది కాంతుడి యొక్క ప్రస్థానము, భర్త బయలుదేరడము అనేటువంటిది అనభిప్రేతం, ఆవిడికి ఇష్టం లేదు. యదా ప్రముఖే ఏవ అభ్యుపగమ్యమానం, దాన్ని కానీ ఆ మాట ఏముంది, తనకి ఇష్టం లేదు అని చెప్పకుండా ముందర ఏముంది, గచ్చసి చేత్ గచ్చ కాంత అంది, కాంత అన్న మాట ముందరగా కూడా అల్ల, గచ్చ గచ్చసి చేత్ అంది, వెళ్ళిపో కావాలంటే. ఈ ఇది ప్రముఖే ఏవ ప్రారంభంలోనే అభ్యుపగమ్యమానం, అది అంగీకరించబడింది.
తనకి కష్టమైనదైనా సరే, తనకి ఇష్టం లేనిదైనా సరే అంగీకరించబడి అభ్యుపమానం ప్రతీయతే తదా అనిష్ట విధి. అది ఎప్పుడైతే మనకు అప్పుడు కనిపిస్తోందో ఆ అనిష్ట విధి, అనిష్టమైనటువంటి ఈ వస్తువు తాలూకు విధి, వెళ్ళు అనేటువంటి విధి ఆభాసమాన, అది ఆభాస రూపంగా మారి ఆక్షేపాంగం, ఆక్షేపాలంకారానికి అంగం. స్మర్తవ్యాహ ఇత్యనేన, అది నీకు ఎట్టా తెలుసు, శుభ్రంగా ఆవిడ హాయిగా నువ్వు పెడితేనే కాస్త నా ఇంట్లో పనులు చేసుకుంటా, కాస్త ఊపిరి పీల్చుకుంటా వెళ్ళిరా నాయన అని చెప్తోందేమో కదా అని ఎవరైనా అనుకోవచ్చు. దానికి ఏం చేశాడు, వెంటనే ఇప్పుడు ఈ అనిష్ట విద్యాభాసం ఎప్పుడైతే కలగాలో దానికి ఉపోద్బలకంగా పక్కన ఇంకో వాక్యం ఉండాలి. అది లేకపోతే ఈ అనిష్ట విధి విద్య ఆభాసం ఏదైతే ఉందో అది ఆభాసం కాకుండా పోతుంది. కాబట్టి ఆభాసం ఎక్కడ దేని వల్ల వచ్చింది, స్మర్తవ్యాహ గోదావరి విజయ అంది. నిజంగా ఈవిడికి భర్త వెళ్ళడం ఇష్టమయ్యేటట్టయితే ఆ గోదావరి తరంగాలని గుర్తు చేసుకో అని చెప్పి ఎందుకు చెప్తోంది, ఆ గోదావరి తరంగాల్ని గుర్తు చేస్తే వాటిని వదల్లేడు కదా, వదలలేకపోతే అసలు వెళ్ళనే వెళ్ళాడు కదా, అదే ఈవిడికి అభిప్రాయం అవునా. సో వెళ్ళకు అని చెప్పకుండా వెళ్ళు అని చెప్పింది, వెళ్ళు అని చెప్పి అతని వెళ్ళడానికి వీల్లేనటువంటి మాటలు కూడా కొన్ని చెప్పింది. సో స్పర్తవ్యాహ ఇత్యనేన గమన నివృత్తిరేవ ఉపోద్బలిత, ఈ స్పర్తవ్యాహ గోదావరి విజయ ఇత్యాది వాక్యంతో ఏమైంది, గమన నివృత్తి అంటే వెళ్ళడము అనే దాని నుండి విరమించుకోవడం, వెళ్ళడం మానేయడం, అదే ఉపోద్బలిత, అది సపోర్ట్ చేయబడుతోంది, తప్పిస్తే వెళ్ళడం సపోర్ట్ చేయబడ్డది. తస్మాత్ అయమపి ప్రాక్షే ప్రకార ఆక్షేపస్య సమాన న్యాయతయా అభినవత్వేన ఉక్త, ఈ ప్రకారం కూడా ఆక్షేపానికి చక్కగా అంటే ఈ అర్థానికి సరిగ్గా సరిపోతోంది కాబట్టి అభినవత్వేన ఉక్త. ఇట్లాంటి దాన్ని ఇంతవరకు పూర్వులు ఎవరూ చెప్పలేదు, పూర్వులు ఎవరూ చెప్పనటువంటి దాన్ని ఈ ఈ రూపంలో ఉన్నటువంటి అనిష్ట విద్యాభాసం అనేటువంటి రూపంలో కూడా ఉన్నటువంటి ఈ ఆక్షేపాన్ని ఈయనే చెప్పాడు, అభినవత్వ అభినవగ్గా చెప్పాడు. అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి వాళ్ళ తలుపు ఆక్షేపంలో క్లారిటీ లేదు, దీనికి పూర్తి క్లారిటీ ఈయనే తీసుకొచ్చాడు అన్నమాట. ఇదనేమై ఉంది, చాలా అలంకారాలకి క్లారిటీ రుయ్యపుడే తీసుకొచ్చాడు. ఇక్కడికి మనం ఆపేద్దాం, 12:30 కూడా అయింది. వాణి వాణి రికార్డింగ్ ఆపవా, ఆపనా.